మొత్తం మీద మనోడి పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగిందిరా పెళ్లి కాదు మీకు పార్టీ గ్రాండ్ గా ఇచ్చడం చెప్పు గట్టిగా చెప్పవే హలో నక్షత్ర వెంకట్ నెక్స్ట్ పార్టీ మీ ఇద్దర్దే మాదా అవును ఎల్లుండే మాకు తెలియకుండా పార్టీ ఏందిరా ఆ రోజు మా ఇద్దరు పుట్టినరోజు కాదు కదా పుట్టినరోజు కాదురా ప్రపోజల్ డే ప్రపోజల్ డేనా వీడు ఐ లవ్ యూ చెప్తే తను యాక్సెప్ట్ చేసిన రోజు ఆ సోనాలి పవన్ నెక్స్ట్ సండే మీ ఇద్దరే పార్టీ ఇవ్వాలరా ఎలా బుక్ చేసావు నువ్వే చెప్పు మీ ఇద్దరు ఫేస్బుక్ లో ఫ్రెండ్స్ అయిన రోజు రాది ఫేస్బుక్ లో ఫ్రెండ్స్ అయితే పార్టీ ఇస్తారా ఆ ఫేస్బుక్ ఏరా మీ ఇద్దరిని ఫేస్ టు ఫేస్ కలిపేలా చేసింది ఓకే సర్లేరా ఆకాష్ హరిత నెక్స్ట్ మీదేరా మా గురించి ఆపరా ఎందుకు నువ్వు ఎప్పుడు పార్టీ ఇస్తావు చెప్పు నా బర్త్డే రోజు పార్టీ ఇద్దాం అనుకున్నాను రా కానీ నన్ను కన్నందుకు మా అమ్మ పడ్డ ప్రసవేదన గుర్తొచ్చిందిరా పోనీ అంజలి పుట్టినరోజు గ్రాండ్ గా పార్టీ ఇద్దాం అనుకున్నాను రా కానీ గాంధీ జయంతి మందు బందు వందే మాతరం మీ ఇద్దరు వాలంటైన్స్ డే రోజు ఒకటయ్యారు కదా ఆ రోజు పార్టీ ఇవ్వు వాలంటైన్ చనిపోయిన రోజున వోడ్కా ఎలా దిగుద్దు చెప్పు ఫైనల్ గా పార్టీ ఇచ్చే ఆలోచన ఉందా లేదా ఎందుకు లేదు ఓ పెగ్గేసి చెప్తా రేయ్ పెళ్ళై గంట కాలేదు అప్పుడే మందేంట్రా అరే పెళ్లికి రాలేకపోతున్నాను సారీ డార్లింగ్ అని ఆ వైజాగ్ సుధా గడు మెసేజ్ చేశాడ్రా అది చూసిన మా ఆవిడ సుధా ఎవరు దానికి నీకు ఎన్నాళ్ళు పరిచయం అది నిన్ను లవ్ చేసిందా నువ్వు దాన్ని లవ్ చేసావా అని ఒక్కటే దొబ్బేసిందిరా బాబు కూల్ రా సుధా అంటే అమ్మాయి కదా అబ్బాయి అని చెప్పొచ్చుగా సుధా అబ్బాయి అయితే నిన్ను డార్లింగ్ అని ఎందుకు పిలుస్తున్నాడు ఓహో నువ్వు ఆ టైపా అని అంటుందిరా హీరో ప్రభాస్ ఉన్నాడే ప్రతి ఒక్కడికి డార్లింగ్ అనే పదం అలవాటు చేశాడు రా అయ్యో డాడీ ఫోన్ చేశారు హలో డాడీ ఆ చెప్పండి రేపు మార్నింగ్ వచ్చేస్తున్నారా ఆ నేను ఇంట్లోనే ఉన్నాను ఆ చదువుకుంటా చచ్చాను అమ్మ నన్ను వెళ్ళారని నీతో పెళ్లికి వచ్చాను ఇప్పుడు వాళ్ళ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందట రేపు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ కి వచ్చేస్తున్నారు మనం ఎలాగైనా బయలుదేరాలి ఆకాష్ అయితే ఏంటి రేపు మార్నింగ్ 6 గంటలకల్లా నేను ఇంట్లో లేననుకో 7 గంటలకల్లా విడుతున్న రిలేషన్ కట్ అయిపోతుంది మా మమ్మీ గురించి తెలుసు కదా పార్టీ ఫుల్ ఎంజాయ్ చేయడానికి వచ్చినాం మధ్యలో నీ ఫిట్టింగ్ అయింది రేయ్ ఆగరా పార్టీ ఎప్పుడైనా చేసుకోవచ్చు రేపు ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో ఫేస్ చేయాల్సింది మేము ఇద్దరమే కదా సెంటిమెంట్ తో నోరు మూసావురా హరిత నువ్వేం టెన్షన్ పడకు మనం బయలుదేరదాం లేవండ్రా పదండ్రా రేయ్ మీలో ఎవరన్నా తోడుండొచ్చు కదరా ప్లీజ్ రా రాహుల్ అది కాదు మావా మాలో ఎవరన్నా నీకు తోడుంటే నీకే ప్రాబ్లం రా ఏ అమ్మాయి తోడుందనుకో దానికి నీకు ఏం సంబంధం అని నీ పిల్లం కుమ్మేస్ అరే డార్లింగ్ అన్నందుకే నిన్ను తేడా అందరా మాలో ఎవరన్నా నీకు తోడుగా ఉన్నావు అనుకో నిన్ను మాడా అని ఫిక్స్ అయిపోతుంది సరేరా వెళ్ళి ఎంజాయ్ చేయండి బాయ్ ఓకేరా బాయ్ రా ఫుల్ బాటిల్ పట్టుకోవచ్చు మనకైనా పని కానీ వస్తాము బాయ్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ బాయ్ రే ఫ్రేమ్ లోకి రండి రా అందరూ దగ్గర జరగండి ఏ డ్రైవర్ కార్ ది ఇంత రాత్రి వేళ అడవిలో ప్రయాణం చేయడం అంత మంచిది కాదు. యా ఈ టైం లో డ్రైవింగ్ చేయాలంటే భయమా? చీకటంటే భయం నాకు. లైట్ లేసుకో. మధ్యలో జంతువులు అడ్డొస్తే హార్న్ వేసుకో. టైర్ పంక్చర్ అయితే స్టెఫ్నీ వేసుకో. రేయ్ ఈడెక్కడ దొరికాడ్రా నీకు ఆ డ్రైవర్? అవ్వరా రేయ్ మా నాన్న సంగతి నీకు తెలుసుగా, డ్రైవర్ లేకుండా నా కార్ ఇవ్వడు, అందుకే వీడిని తగిలించాడు. మరిప్పుడు ఎలాగా? రేపు మార్నింగ్ కల్లా ఇంట్లో లేననుకో, ఊరు నుంచి మమ్మీ డాడీ వచ్చేస్తారు. వీడు అర్ధరాత్రి అని చెప్పి ఇక్కడే ఆపేస్తేలా ఉన్నాడు. ఏయ్ మూసుకొని కార్ ది. థాంక్ గాడ్. నువ్వేం టెన్షన్ పడ కార్త, వచ్చేటప్పుడు ఎలా కూర్చున్నారు అవర్ ప్లేస్ లో అల్లే కూర్చోండి, బల్బులు పగిలిపోతాయి. సరే సరే నువ్వు మూసుకుని ముందు కూర్చోరా. అరే ఎవడెక్కడైనా కూర్చోండిరా బాయ్, నా మందు నా దగ్గర ఉంటే చాలు.
ఏయ్ రాహుల్ ఏం చేస్తున్నావ్ పెళ్ళిలో మనం దిగిన ఫోటోలనే అప్లోడ్ చేస్తున్నా రేయ్ మమ్మల్ని కూడా ట్యాగ్ చేయరా షట్ ఉండరా ఇక్కడ సిగ్నల్ కూడా కరెక్ట్ గా లేదు అవును నీ ఫ్రెండ్ లిస్ట్ లో సోనీ ఉందంట్రా రిక్వెస్ట్ పంపింది యాక్సెప్ట్ చేసా తప్పా చంపేస్తా అదో పెద్ద జాదూ చూస్తున్నా చూస్తున్నా నువ్వెవరెవరి ఫోటోలు షేర్ చేస్తున్నావో ఎవరి ఫోటోలకు లైకులు కొడుతున్నావో అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాను నేను ఏంటి నా ఫేస్బుక్ మీదే ఫోకస్ ఆ అయినా మా ఫేస్బుక్ లే ఉంటాయే ఒక లైక్ ఆ ఒక కామెంట్ ఆ అదే మీ గర్ల్స్ అకౌంట్ లో అనుకో లైక్లే లైక్లు కామెంట్లే కామెంట్ ఓ మామ మొన్న ఒక పోరైతే దాని కుక్కతో దిగిన ఫోటో ఫేస్బుక్ లో పోస్ట్ చేసింది ఇక చూడు 700 కామెంట్లు 800 లైక్లు ఇక ఒకడైతే నీ పక్కకు నడిచే కుక్కడైతే చాలు నా జన్మ ధన్యమైపోతుందని కామెంట్ కూడా పెట్టిండు అదే కుక్కతో మనం నడిచే ఫోటో పెట్టామనుకో మీ ఇద్దరిలో కుక్క ఎవరా అని కామెంట్ చేస్తా ఫేషియల్స్ అయినా ఫేస్ క్రీమ్స్ అయినా చివరికి ఫేస్బుక్ అయినా అన్ని ఆడాలకరా మగాళ్ళకేముంది మందు తప్ప అర్ధరాత్రి అడవిలో అడుగు పెడితే ప్రమాదం సోదాపి దిగి చూడరా అడవి అంటే నాకు భయం చిన్ని అబ్బ నువ్వెక్కడ దొరికావురా నాకు నిన్ను కోదరా మా బాబు నన్నారు చూస్తున్నాడు చూడు తినేసాడు యా రేయ్ బ్యానెట్ ఓపెన్ చేయి అబ్బ ఆకాశ్ ఏమైందిరా తెలియట్లేదురా అదే చూస్తున్నాను ఛా కార్ బ్రేక్ డౌన్ అయిందిరా మరి ఇప్పుడు ఏం చేద్దాంరా కిందికి దిగొద్దు అడవి అంటే ఆపద అప్రమత్తంగా లేకపోతే ప్రమాదం ఇలాగే కార్లో ఉంటే కిక్కులో ఉన్నారు కదా వీళ్ళు కాపురోన చేసేస్తారు వాడు అలాగే అంటాడు గాని మీరు దిగండే ఏం చెప్పావే కరెక్టే దిగండే రా ఏం చేస్తున్నావురా సిగ్నల్ దొరుకుతుందేమో అని ఎత్తుతున్నాను రా అడవిలో సిగ్నల్ ఏంట్రా కొట్ట దవడ వాసిపోద్ది యాదవన్ ఆకాశ్ ఇప్పుడు ఎలా మార్నింగ్ కల్లా మమ్మీ డాడీ వచ్చేస్తారు చాలా టెన్షన్ పెట్టుకో ఏదైనా బండి వస్తే మంచి ఉండరా బాయ్ లిఫ్ట్ అయినా అడగొచ్చు బండి ఎక్కిన దగ్గర నుంచి చూస్తున్నాను ఒక్క వెహికల్ అయినా ఎదురైందారా యాదవాని అక్కడైతే దీపంలో ఉంది హే గాయ్స్ లుక్ దేర్ ఏముంది అక్కడ ఏమైంది అబ్బా రండి ఇక్కడికి ఏమైంది సీక్రెట్లో ఏం కనిపించిందిరా బాయ్ ఏమైంది అక్కడేదో దీపం కనిపిస్తుంది ఎవరన్నా ఉన్నారేమో వెళ్ళి హెల్ప్ అడుగుదాం అడుగుదాం దానికి ఏముంది పదండి వెళ్దాం ఓకే వెళ్దాం పదండి చేసేది ఏమంది పదండి చాలా బాగుంది కదా అట్మాస్ఫియర్ భలే ఉంది ఎవరన్నా ఉన్నారా బాస్ హలో ఇస్ ఎనీబడీ దేర్ ఇక్కడ దీపం ఉందంటే ఖచ్చితంగా ఎవరో ఉండే ఉంటారు ఎక్కడికైనా వెళ్ళుంటారు వాళ్ళు వచ్చేంత వరకు ఆగి హెల్ప్ అడుగుదాం మరి వాళ్ళెవరు రాకపోతే
మార్నింగ్ వరకు అందరం ఇక్కడే స్టే చేద్దాం. ఓ మై గాడ్, ఇప్పుడు ఏం చేద్దాం? ముందు మంట వేద్దాం. అరే గ్లాస్ ఉందా రా బాయ్, ఉందిరా. అరే నాకు తెలుసురా బాయ్, ఇట్లాంటిది ఏదో అవుతుందని మందు తెచ్చిన. చాలు, ముందేం జరుగుతుందో అస్సలు ఆలోచించరు. అవునే, గురించి ఆలోచించడానికే మందు వేసేది. రే ఇది అడవిరా. అయితే అడవిలో ఆల్కహాల్ తాగదని రూల్ ఏమనుందా? అది కాదురా, ఏదైనా పులొస్తే. ఏముంది, ఫోటో తీసి ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తాం. అప్పచ్చా, మరి సింహం వస్తే నువ్వేం చేస్తావురా? నేను గెడ్డం గీసుకున్నాను, నువ్వు గీసుకోలేదు, గో బ్యాక్ అంటాను. బాబు పవన్ కళ్యాణ్, ఆ ప్రభావ బోర్ కొడుతుంది. ఏయ్ ఏదైనా కొత్తగా ప్లాన్ చేయండిరా. హే ఆకాష్, అంతాక్షరి ఆడదామా? అడవిలోకి వచ్చా కూడా అంతాక్షరి ఏంటి? నా చిన్నప్పటి నుంచి అదే ఆడుతున్నాగా. ఏదైనా కొత్తగా ప్లాన్ చేయండిరా. ఏయ్ నా బ్యాగ్ లో చెస్ ఉంది, అందరం ఆడుకుందామా? దేవుడా, పోనీ ఏం చేద్దామో మీరే చెప్పండి. చేట్లా మందుంది, పక్కకే జంట ఉంది, ఎదురుగా మంటుంది, ఇంకేం కావాలరా బాయ్? రా, జంట ఉంది, మంట ఉంది, మందు ఉంది, ఈ తప్ప వేరే మ్యాటర్ లేదా? టాపిక్ టిపికల్ గా ఉన్నా పర్లేదు, కానీ థ్రిల్లింగ్ గా ఉండాలరా. థ్రిల్లా? మన పవన్ గారి దగ్గర బోల్డ్ అంత ఉంది. అరే పవన్, నువ్వు మన రూమ్ కి వచ్చినప్పుడు ఒక స్టోరీ చెప్పావు కదా, మన ఫ్రెండ్స్ అందరికి తాగిందంత దిగిపోయింది. అరే ఇప్పుడు అవన్నీ ఎందుకు రా బాయ్, ఆడపిల్లలు భయపడతారు. హలో, ఇక్కడ అంత చిన్న పిల్లలు ఎవరు లేరమ్మా. ముందు నువ్వు కథ చెప్పు, అది థ్రిల్లో నీళ్ళు మేం చెప్తాం. సరే అయితే చెప్తా, వినండి. ఓపెన్ చేస్తే ఏంటి బంధు బాయ్, కథ ఓపెన్ చేస్తే. హలో డాక్టర్, హార్ట్ మిస్ అయ్యే, పల్స్ చూస్తే ఫాస్ట్ బీట్ అయ్యే. ఎస్, భానుకి ఇష్టమైన ఫిష్ కర్రీ, ఒలోచారు, బిర్యానీ అన్ని రెడీ. ఉప్స్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి మిస్ అయింది. వన్ సెకండ్. పర్ఫెక్ట్, సూపర్. ఇప్పుడు అదిరింది. భాను రవిల మ్యారేజ్ డే యానివర్సరీ సెలబ్రేషన్స్ స్టార్ట్స్ నౌ. హలో. హాయ్ డార్లింగ్. ఎక్కడా? ఆన్ ద వే రవి. పెళ్లి రోజు కూడా పనిచేసే పెళ్ళని నిన్నే చూస్తున్నాను, తొందరగా రా. నీకేంటి బాబు, నీ జాబ్ లో ఎప్పుడు కావాలంటే అప్పుడు లీవ్లు పెట్టుకోవచ్చు. నేను డాక్టర్ని, 24/7 డ్యూటీలో ఉండాల్సిందే కదా. అమ్మా, ఏమైంది రవి? డాక్టర్, నా గుండె గాయమైంది, నిమిషానికి 120 సార్లు గిలగిలా కొట్టుకుంటుంది. అర్జెంట్ అర్జెంట్గా రావాలి డాక్టర్, ప్లీజ్. అవునా? ఇక్కడ నా బండి గంటకి 120 కిలోమీటర్స్ వేగంతో తూసుకొస్తోంది, జస్ట్ 10 మినిట్స్ లో ఉంటాను కదా. ఓకే, బాయ్. ఐఎమ్ వెయిటింగ్. హాయ్. చే, ఇంకా 10 నిమిషాలు. డాక్టర్ని పెళ్లి చేసుకుంటే 24 అవర్స్ పేషెంట్ కాల్స్ వస్తూనే ఉంటాయి. అరే, సుఖంగా సంసారం చేసుకునేవారు కదా, వెడ్డింగ్ డే కూడా వెయిటింగ్ డే అయిపోయింది. ఈ టైంలో ఏంటి? హలో. హలో. ఎరా, పెళ్లి రోజు కదరా, పార్టీ ఎక్కడ అరేంజ్ చేసావురా? హాస్పిటల్లో రా. అదేంట్రా, పార్టీకి వచ్చే ఫ్రెండ్స్ అందరి దగ్గర గిఫ్ట్ గా తలో లీటర్ బ్లడ్ లాగేద్దామని. బ్లడ్డా? ఏ వద్దా, పోని కిడ్నీ ఇవ్వరా. కిడ్నీయా? ఇచ్చేయడానికి కాదు, ఏమైనా ఇడ్లీ ఏంట్రా? పోను, నువ్వు ఏమిస్తావు చెప్పరా. హ్యాండ్ ఇస్తానరా, నీకు నీ పార్టీకి ఒక దన్నం రా బాబు, బాయ్. హలో హలో, పెట్టడి ఏ అద్దవ్వని, పార్టీ కావాలండి పార్టీ, మావిడ రాలేదు, నేను టెన్షన్ పడుతుంటే. షిట్, 10 నిమిషాలు అవుతుంది ఇంకా రాలేదేంటి? ప్రియా ప్రియతమా ఫోనెత్తు, సఖి కుశలమా కాలెత్తు. చిచి, ఇదేదో బూత్లో ఉంది. హాయ్, గుడ్ ఈవినింగ్ రవి. సారీ రవి, కొంచెం లేట్ అయింది. మీ హాస్పిటల్లో బెడ్స్ ఎన్ని ఉన్నాయి? 250. ఎందుకు అడుగుతున్నావు? మన ఇద్దరి కోసం ఒక బెడ్ దొరుకుతుంది చూడు, నేను కూడా అక్కడ షిఫ్ట్ అయిపోతాను. యు నాటి రవి. ఏ, బెడ్స్ పేషెంట్స్ కేనా, హస్బెండ్స్ కివరా? సార్ తీరు చూస్తుంటే అంబులెన్స్ దొరికినా చాలు, అడ్జస్ట్ అయిపోయేటట్టున్నారే. నాకు ఓకే. పదండి పదండి. శ్రీమత్ గారు, ప్లీజ్ వెల్కమ్, ప్లీజ్ వెల్కమ్, ఎవ్రీథింగ్ ఇస్ రెడీ.
వావ్ ఆసమ్ ఎంతైనా నువ్వు కేక రవి మరేమనుకున్నా నీ హస్బెండ్ అంటే ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను ప్లీజ్ వెయిట్ ఓకే త్వరగా రా ఐ యామ్ వెయిటింగ్ ఏంటి వధు కోసం వరుడు వెయిటింగా వావ్ యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ కటింగ్ కోసం కేక్ కూడా వెయిటింగ్ ఇదా కేక్ ఓకే సరే కానీ పెళ్లి రోజు గిఫ్ట్ గా సార్ నాకు ఏమి ఇవ్వబోతున్నారో ఏం కావాలి నువ్వే చెప్పు కొత్త కార్ డైమండ్ నెక్లెస్ మరింకేం కావాలి నువ్వు నా భర్తగా ఉంటే నాకదే చాలు ఇప్పుడు కూడా నేను నీ భర్తనే కదా ఇప్పుడే కాదు ఈ జన్మలోనే కాదు ప్రతి జన్మలోనూ నువ్వే నా భర్తగా ఉంటానని ప్రామిస్ చేయి Promise. Love you, Banu. Love you, Ra. Cake? Yeah. Much better. Wish you a very, very happy anniversary. Thank you. No, tenu kodudu. కేక్ ఎలా ఉంది నీ చేత్తో విషం ఇచ్చినా సరే నాకది అమృతంలా ఉంటుంది నిన్ను నేనంటే నీకు బా పిచ్చెక్కువైపోయింది ఫిష్ కర్రీ చేశాను ఓ పట్టుపట్టేదా ఓకే ఎస్ చారు చేసుకొనొస్తాను ఓకే బను ఏమైంది బను ఏమైంది బను దయ్యో ఎక్కడ దయ్యో బొమ్మ దానికి భయపడ్డావా అది దిష్టి బొమ్మ కొత్తగా ఈరోజు పెట్టినట్టున్నారు సడన్ గా చూసి భయపడినట్టున్నావు చచ్చానండి బాబు ఆపరేషన్స్ చేసే డాక్టర్వి నువ్వు భయపడితే ఎలా నాకు దయ్యాలంటే చచ్చేంత భయం రిలాక్స్ నేనున్నాను కదా పద Hmm.
బను బను దయ్యో బను రవి ఏమైంది దయ్యో అక్కడ ఆ ఏముంది అక్కడ అక్కడ ఆ ఏమైంది బను అరే అక్కడ దిష్టి బొమ్మ ఉంది రవి ఎక్కడ బాను అక్కడ ఏ దిష్టి బొమ్మ లేదు ఎక్కడ అక్కడ ఉంది అక్కడ ఏ నువ్వు అనవసరం కంగారు పడతావు ఏముంది అక్కడ దిష్టి బొమ్మ ఉంది రవి అక్కడ ఉంది అక్కడ ఏం లేదు కదా అరే బాను ఇక్కడ చూడు ఇక్కడ చూడు అక్కడ ఏం లేదు పేడకలు ఏమైనా వచ్చిందా కాదు నిజంగా అక్కడ ఉంది నేను చూశాను బాను అక్కడేం లేదు అయినా మనుషుల చేతి దెయ్యాలు ఆత్మలయ్యారంటే అర్థం ఉంది కానీ దిష్టి బొమ్మను చూసి దెయ్యం అనుకోవడం ఏంటి చిన్నపిల్లల అక్కడేం లేదు హాయిగా ప్రశాంతంగా పడుకో బాను రిలాక్స్ కూల్ నాతో రా లేదు చెప్తున్నాను కదరా అదిగో అదేనా అదే చూసావుగా వాడెవడో దిష్టి బొమ్మను కూడా ఊరి తీసినట్టు వేలాడదీశాడు అది మన బెడ్రూమ్లోకి ఎలా వస్తుంది చెప్పు ఇంతకు ముందు ఎప్పుడు నాకు అలాంటి కలలు రాలేదు రవి పెళ్లి రోజు కదా మన ఇద్దరిని చూసి ఎవరు దిష్టి పెట్టేస్తుంటారు ఇది మరీ టూమచ్ టూమచ్ ఏం లేదు కానీ పదేళ్ళు నిద్రపోదాం పద ఏమీ ఆలోచించకుండా హాయిగా పడుకో కూల్ అందుకే ఎక్కువ వర్క్ చేయొద్దు అని చెప్పేది ఎక్కువ వర్క్ చేస్తే ఇలాంటి పీడకల్లు వస్తాయి ప్రశాంతంగా పడుకో ఓకే స్వీట్ డ్రీమ్స్ గుడ్ నైట్ హలో కాబోయే శ్రీమతి గారు ఇంకా కాబోయే శ్రీమతి ఏంటి మీ ఆవిని చంపలేదా ఇంకో పావు గంటలో తన్ని పైకి పంపిస్తున్నా ఎలా విష ప్రయోగం ఓ వెరీ గుడ్ దేనిలో కలపబోతున్నా చికెన్ బిర్యానీలో మరి నిన్ను తినమంటే షిట్ నిజమే కదా పోనీ తనకి ఉలచారంటే ఇష్టం అందులో కలిపినా అది కూడా తినమంటుంది కదా మరేం చేయాలి ఎస్ వెడ్డింగ్ కేక్లు కలిపేస్తాను కేక్ కట్ చేసి నీ నోట్లో పెడుతుంది కదా డార్లింగ్ పెట్టదు ఎందుకని నాకు షుగర్ తను డాక్టర్ స్వీట్ నన్ను తిన్నవదు కేక్లో విషయం మొత్తం కలిపాయి మొత్తం కలిపేస్తాను ఓకే బాయ్ డార్లింగ్ ఓకే బాయ్ ఈ పెళ్లి రోజు నేను నీకు ఇచ్చే గిఫ్ట్ ఈ బాటిల్లో ఉన్న విషయం అంతా కేక్లో కలిపాను అయినా బాను చనిపోలేదేంటి నేనే పెద్ద కల్తీగా అనుకుంటే ఈ పాయిజన్ నాకంటే కల్తీలా ఉంది ఛే మొత్తం ప్లాన్ అంతా చెడిపోయింది హలో
కంగ్రాట్స్ రవి, అనుకున్న సాధించావు. ఇక్కడ ఏం జరగలేదు. అవును, అక్కడ కాదు, బైపాస్ రోడ్ లో జరిగింది. ఏంటి? మీ ఆవిడకి కార్ యాక్సిడెంట్ అయింది. ఫోర్డెడ్. ఏం మాట్లాడుతున్నావు? టీవీ చూడు, మీ ఆవిడకి నీకంటే తొందరగా ఉంది. ఎంత స్పీడ్ లో వచ్చిందేమో కానీ కార్ తో పాటు పీస్ పీస్ అయిపోయింది. తను చెప్పేది నిజమే. భయపడుతున్నావెందుకు? ఓ, చచ్చిపోయాననా? అదేగా ఆశపడ్డావు. గుడ్ న్యూస్ విన్నప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి. రా, రమ్మంటుంటే. నిజంగా నాకు తెలీదు. రా, కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. నేనే చేయలేదు, నువ్వు యాక్సిడెంట్ లో చనిపోయావు. నా తప్పేం లేదు, నేను చెప్పదు. నేను నిన్నెందుకు చంపుతాను? నువ్వు చచ్చిపోయి 10 మినిట్స్ అయింది. అటు చూడు. ఇది నిజం కాదు, ఇది నిజం కాదు. నేను నమ్మను. నేను చచ్చిపోలేదు. కేక్ లో విషయమే కాదు మామా, నువ్వు చెప్పిన కథలోనూ విషయం ఉంది. మరి ఏమనుకుంటున్నావు మామా? అరే ఎక్కడికి రా, టాయిలెట్కి రా, ఏం తోడొస్తావా? అరే నువ్వు కథ చెప్తే మాకు చబడాలి, కానీ నీకు బడుడేందిరా. అరే ఆపండి రా, నా వీక్నెస్ మీకు తెలుసు కదా, గంట గంటకి గుండె విప్పాల్సిందే. వీడి వీక్నెస్ ఏమో గానీ వాడు చెప్పిన కథలో షుగర్ జబ్బును అడ్డు పెట్టుకుని కేకులో మాత్రమే విషయం కలిపాడు చూడు, ఆ ఐడియా అదృశ్యరా. అవును కదా. అందుకే అంటారా ఎవరు తీసిన గోతులో అల్లె పడతారని. ఏదేమైనా నీ స్టోరీలో లవ్, హర్రర్, సెంటిమెంట్, డ్రామా అన్నీ ఉన్నాయిరా. సినిమాల్లో ట్రై చేయి, మంచి రైటర్ అయిపోతావు. అబ్బా నెక్స్ట్ కథ ఓడి చెప్తాను. నేను చెప్తా. పవన్ చెప్పిన కథలో యాక్సిడెంట్ జరగడం వల్ల దయ్యం వచ్చింది, అది నేను చెప్పే కథలో. మద్ర రావడం వల్ల వస్తుందా? చి కాదు. మరి పోనీ శ్మశానంలో ఓపెన్ చేస్తావా? మరి దయ్యం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు, మనమే పిలవాలి, ఆత్మని ఆహ్వానించాలి. అంటే గోస్ట్ ని గెస్ట్ గా పిలవడం అన్నమాట. అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు, గోస్ట్ వస్తుందా? నేను అడగకుండా నేను నా పూరి నాకు ముద్దు పెడతా తెలుసా? కాదా, నా కథలో గోస్ట్ ని పొట్టు పెట్టి మరీ పిలుస్తారు తెలుసా? ఎలా పిలుస్తారు? ఎలా పిలుస్తారో మీరే చూడండి. అది కాదు మౌని, నేను చెప్పేది విను. మా అమ్మ నాన్న ఊరెళ్ళారు, పని మనిషి కూడా వెళ్ళిపోయింది. ప్రియాన్ తీసుకుని వెంటనే ఇక్కడికి వచ్చాయి. నువ్వింకేం చెప్పకు, నేను ఫోన్ కట్ చేస్తున్నా. కరెక్ట్గా 10 మినిట్స్లో మీరిద్దరూ ఇక్కడ ఉండాలి. బోర్ కొడితే బాయ్ ఫ్రెండ్ ని పిలవాలి, కానీ మమ్మల్ని పిలిచావేంటి? నీలాగా బాయ్ ఫ్రెండ్ ని మెయింటైన్ చేసే కెపాసిటీ నాకు లేదే. కొయ్ కొయ్, టాలెంట్ లేకపోతే ఏంటి, టెంప్ చేసే ఫిగర్ ఉంది కదా. ఏయ్, మీ గురించి నాకు చెప్తావేంటి? చూడవే, దీనికి ఎక్కడ కొట్టాలో కూడా తెలియడం లేదు. నీకు కూడా. ఏంటి వెతుకుతున్నావు? ఆగవే, ఎక్కడ పోతుంది ఇది? ఇదేంటి, ఫ్రిడ్జ్ లో ఏమీ లేవు, ఒక్క ఫ్రూట్ లేదు, ఒక్క ఫ్రూటీ లేదు, చెత్త ఫ్రిడ్జ్. ఇదొకటి, దీనికి ఎప్పుడు తిండుకోలేదు. హాస్టల్లో ఉన్నంతసేపు ఫుడ్ తింటుంది, బయటకు వస్తే మన బుర్ర తింటుంది. బాబోయ్, పోనిద్దు. పిజ్జా వాడికి ఫోన్ చేస్తే పిజ్జా ఆర్డర్ ఇద్దాం,
లేకపోతే దీని తిండి కొలు తట్టుకోవడం చాలా కష్టం. నో గుడ్ డే. హలో. ఆర్డర్ చెప్పగానే ఆకలి తీర్పినంత ఆనందంగా ఉంది. హౌస్ నెంబర్ 42. ఓకే, థ్యాంక్ యూ. నీ పిజ్జా ఆర్డర్ ఇచ్చేసానే. థ్యాంక్ యూ. ఇదేంటి, దీనికేం కనిపించింది? ఎక్కడికి వెళ్తుంది ఇది? వావ్, నా బ్రాండ్. నీది కూడా సేమ్ బ్రాండా? ఏయ్, అది అక్కడ పెట్టవే, అది మా డాడీది, మిలిటరీ సరుకు. మిల్చీదా? అయితే యుద్ధం ప్రకటించాల్సిందే, మొత్తం నేనే హెసిస్తా. అప్పుడు వార్ వన్ సైడ్ అయిపోతుంది. అప్పుడు నా పని అయిపోద్ది, అది అక్కడ పెట్టు. వా, నువ్వు ఒక దాన్వి, ఉన్న చోట ఉంచావు, అన్ని పడేస్తావు. హేయ్, ఏంటి ఇది? ఇదేదో మంత్రగాడు ముగ్గేసినట్టుంది. నువ్వు చెప్పింది కరెక్టే, ఇది ఒక మంత్రంతో కూడిన యంత్రం. ఈ మంత్రం ఏంటి, యంత్రం ఏంటి? చెప్తాను, రండి, పదండి, కూర్చోండి. ఏవి, నీకు ఒకసారి నేను చెప్పాను కదా స్పిరిట్ గేమ్ అని, అదేనే ఇది. స్పిరిట్ గేమా? ఓ, ఆత్మలయో వస్తాయంటారు, ఆ గేమేనా? అదేనే ఇది. నువ్వు ఎప్పుడైనా ఆడేవా? జస్ట్ విన్నానంతే. అమ్మో, నాకు ఈ దయ్యాలంటే భయం. అయినా ఈ దయ్యాల గేమ్ ఏంటి? ఏయ్, చెప్తాను వినవే. స్పిరిట్ గేమ్ అంటే ఆత్మని ఆహ్వానించడం. ఆహ్వానించడం అంటే ఆత్మని పొట్టు పెట్టి పిలవడం అన్నమాట. కరెక్ట్. చైనా, జపాన్ దేశాల్లో ఈ ఆట ఎక్కువగా ఆడతారు. నిజమా? దీన్ని ఎలా ఆడాలి? ప్లీజ్ చెప్పవే. హే, వద్దే బాబు, నాకు దయ్యాలంటేనే భయం, ఇక వాటితో ఆటలు ఎందుకు? పిరికిదానా, భయం ఎందుకే, ఇది జస్ట్ గేమ్. ఎలా ఆడాలో చెప్తాను, విను. ఇదిగో, మనం ఇక్కడ కాయిన్ పెట్టి దాని మీద మన ముగ్గురం వేలు పెట్టి కమాన్ స్పిరిట్, కమాన్ స్పిరిట్ అని పిలవాలి. కోరికలు తీరకుండా చనిపోయిన వాళ్ళు ఆత్మలవుతారంట కదా, అలాంటి ఆత్మలు పిలిచి వాటి గురించి తెలుసుకోవడమే ఈ గేమ్. ఆ తర్వాత వచ్చిన ఆత్మని, నీ పేరేంటి, నువ్వెలా చనిపోయావు అని అడుగుతాం. వచ్చిన ఆత్మ పేరు రవి అనుకో. ఇదిగో, ఈ కాయిన్ మీద వేలు పెట్టి ఆర్ దగ్గరికి వెళ్ళి, తర్వాత ఏ దగ్గరికి వచ్చి, తర్వాత వి దగ్గరికి వచ్చి, చివరిగా ఐ దగ్గరికి వస్తే వచ్చిన ఆత్మ పేరు రవి అని మనకు అర్థమవుతుంది. అలాగే చనిపోయిన వారి వయసు కూడా ఈ నంబర్స్ ద్వారా మనకు తెలుస్తుంది. అంటే మనం వేసే క్వశ్చన్స్ కి కాయిన్ ద్వారా సమాధానం ఇస్తుందన్నమాట. నాకు అసలే భయం. ఈ టైంలో ఆత్మల్ని పిలవడం అవసరం అంటావా? నువ్వేంటి ఇంత పెరిగిదాన్వి? నేను చూడు ఎంత ధైర్యంగా ఉన్నాను. హలో హలో, నేనేం దానంత పెరుగుదాన్ని కాదు. ఐఎమ్ రెడీ, లెట్స్ ప్లే ది గేమ్. సరే, లెట్ అస్ స్టార్ట్. హే, వద్దే ప్లీజ్, నాకు భయమే. ఏయ్, ఏం కాదే, నేను ఉన్నాను కదా. ఏమే, ఆ కబోర్డ్ లో క్యాండిల్స్ ఉంటే వెళ్ళి తీసుకురా. సరే. క్యాండిల్స్ ఎందుకే? ఆత్మలు ఎక్కువ వెళ్తురుంటే రావు, అందుకే ఈ గేమ్ ని క్యాండిల్ లైట్స్ లోనే ఆడతారు. కమ్ ఆన్, తొందరగా తీసుకురా. వస్తున్నానే, ఇదిగో తెచ్చేసా. ఏయ్, ఇది అక్కడ పెట్టు. ఏ పెట్టు. ఏ మౌని, నువ్వు వెళ్ళి లైట్స్ ఆఫ్ చేసిరా. లైట్స్ ఆఫ్ చేయద్దు ప్లీజ్, నాకు భయమే. ఇలాగే ఆడదాం కావాలంటే. ఇలా ఆడితే ఆత్మలు కాదు కదా, ఆఖరికి నీ లవర్ కూడా రాడు. నువ్వు వెళ్ళి ఆఫ్ చేసిరా. సరే. ఇప్పుడు మనం గేమ్ మొదలు పెడుతున్నాం. ఏమే, నీ దగ్గర ఉన్న కాయిన్ ఇవ్వు. కాయిన్ మీద వేలు పెట్టాక ఆత్మ వస్తుంది. ఎలా వచ్చిన ఆత్మని అలాగే పంపించాలి. మధ్యలో కాయిన్ మీద నుంచి వేలు మాత్రం తీయకూడదు. తీస్తే వచ్చిన ఆత్మ ఇక్కడే ఉండిపోతుంది, అప్పుడు మనం డేంజర్ లో పడతాం. జాగ్రత్త. కమాన్ స్పిరిట్, కమాన్ స్పిరిట్. స్పిరిట్ వచ్చిందే.
స్పిరిట్ నీ పేరేంటి? పాపం ఎక్కడికెళ్ళిందో వెతుకుతాం పదా. భయంతో ఎక్కడ చచ్చిందో ఏంటో. ప్రియా 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 ఏ ప్రియా, నువ్వు అటల్లవే, నేను ఇటెళ్ళి వెతుకుతాను. సరే ప్రియా 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 ఎక్కడున్నావు ప్రియా ప్రియా ఎక్కడున్నావే చీకట్లో ప్రియా 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 ఎక్కడున్నావే ప్రియా ప్రియా ఎక్కడున్నావు దానికంతలా అరవాలా? హాల్లో పెట్టిరా, అది ఆకలి ఆకలి అని ఏడ్చిందిగా. పిజ్జా వచ్చిందని చెప్పు, అదే బయటకు వస్తుంది. ప్రియా పిజ్జా వచ్చింది, నువ్వు వస్తావు మమ్మల్ని తినేయమంటావా? ప్రియా 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 మౌని 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 చచ్చిపోయి 5 నిమిషాలైంది. ఏమైంది ప్రియా? ప్రియా చనిపోయి 10 నిమిషాలైంది. చచ్చిపోయిందే
దరిద్రం కాకపోతే ఆత్మను పిలిచే ఆటలేంటి? పిరికి వాళ్ళు ధైర్యవంతులైతే ధైర్యవంతులు పిరికి వాళ్ళవుతారు. అందుకే భయంతో బకెట్ తన్నేసింది. ఏయ్, స్పిరిట్ గేమ్ ఆడితే నిజంగా దయ్యాలు వస్తాయా? ఏమో, చైనా జపాన్ దేశాల్లో బాగా నమ్ముతారంట. పోవాల్సిన ప్రాణం పోయాక దయ్యం వస్తే ఏంటి రాకపోతే ఏంటి? ఈ గేమ్ ఎప్పుడైనా నువ్వు ఆడవా? ఒకసారి హాస్టల్లో ఆడదామని ట్రై చేసాం. దయ్యం వచ్చిందా? లేదు, మా వార్డెన్ వచ్చింది. ఒక పని చేద్దాం, మనం అందరం స్పిరిట్ గేమ్ ఆడదామా? అర్ధరాత్రి అడవిలో వద్దు బాబు, నాకు భయం. ఎక్కడికే? బాగా చలిగా ఉంది, కార్లో జరిగింది, వెళ్ళి తెచ్చుకుంటాం. తోడ్రమ్మంటావా? అంత అవసరం లేదు బంగారు. ఏయ్, చీకట్లో భయపడతేమో, జాగ్రత్త వెళ్ళు. హే, నాకేం భయం లేదు, 2 మినిట్స్ లో వచ్చేస్తా. నేను వచ్చేంత వరకు కథ స్టార్ట్ చేయదు, ఓకేనా? సరేనే. డ్రైవర్, డ్రైవర్, ఇక్కడ చచ్చాడు వీడు, మిడిగుడ్లోడు. కార్లో ఒక్క పోస్తుంటే పక్కకెళ్ళాను. సరే సర్లే, కార్లో కూర్చోపో. దొంగ సచ్చినాడు, భయపెట్టి చంపాడు. కార్ కింద బాంబు పెట్టి చంపేయాలి వీడిని. కేక్లో విషయం కథ కంటే ఈ స్పిరిట్ గేమ్ చాలా థ్రిల్లింగ్గా ఉంది కదా. తోడ్రానా అని తొక్కలో బిల్డప్ ఇచ్చావు, చేయేస్తేనే భయపడతావా? సడన్గా చేయేస్తే ఎవడైనా భయపడతాడు. తొక్కలో బిల్డప్ అయ్యాక పిరికొని నన్ను ఒప్పుకోరా. నాకా భయమా? నెవర్. సరే, నీకు భయం లేదు కదా. ఇప్పుడు నేను భయానికే భయం పుట్టించే కట్ చెప్తాను. కట్ చేస్తే ఓపెన్ చేస్తానరా యాప్, మీ సోదిని కట్ చేస్తే. ఎవరు కావాలి? మేడం, నా పేరు భగవాన్ అండి. నా కార్ చెడిపోయింది, ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఓ ఫోన్ చేసుకొచ్చా? మేడం, మిడ్ నైట్ డిస్టర్బ్ చేయడం తప్పే, కానీ తప్పట్లేదు. నేను విప్రోలో ప్రాజెక్ట్ మేనేజర్గా చేస్తున్నాను, కావాలంటే నా ఐడి చూడండి. సరే, రండి. ఇటు రండి, కూర్చోండి. మేడం, ఫోను. థ్యాంక్ యూ మేడం. ఈ టైంలో ఎంగేజ్ ఏంటి? కాసేపు ఆగి ట్రై చేయండి. ఇంకాసేపు ఆగితే మా వాళ్ళు షిఫ్ట్ దిగి వెళ్ళిపోతారేమో టెన్షన్ అండి. ఈ ఫోటోలో మా వారు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారండి. నిజం చెప్పండి. యావరేజ్గా ఉన్నారండి. ఇప్పుడు ఇంట్లో లేరా? చనిపోయారు, 2 ఏళ్ళైంది. ఓ సారీ మేడం. అందుకే ఇందాక మిమ్మల్ని లోపల రమ్మడానికి ఆలోచించాను. ఓ, ఫోన్ చేసుకోండి. ఓకే. మళ్ళీ ఎంగేజా? అవునండి. అవును, మీ వారు ఎలా చనిపోయారో తెలుసుకోవచ్చా? చనిపోలేదు, చంపేశాను. మీరు చంపేశారా? జోక్ చేయకండి. మీరు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. ఓ గాడ్, ఏం జరిగింది? ఎందుకు చంపారో తెలుసుకోవచ్చా? తన వస్తువులు ఎవరిని తాకనివాడు. ఈ ఫోటో, ఆ బొమ్మ, ఆ టీవీ, దేన్ని ఎవరిని తాకనివాడు. చివరికి నన్ను కూడా. దానికి చంపేశారా? కాదు. మరి మెళ్ళో తాళి కట్టాడు కదా, నేను అతని వస్తువునట. నన్ను అతను తప్ప ఇంకెవరు తాకూడదట. చివరికి నా బాయ్ ఫ్రెండ్ కూడా. బాయ్ ఫ్రెండా? ఏ, ఉండకూడదా? అది కాదండి, మరి పోలీస్ కేసు అది. నేను క్రిమినల్ లాయర్, నాకు ఆ భయం లేదు. వాటర్ తాగుతారా? కొంచెం ఇవ్వండి మేడం. రాంగ్ టైంలో వచ్చాను అనుకున్నాను, రాంగ్ ప్లేస్కి వచ్చాను. వాటర్ తీసుకోండి. థ్యాంక్స్ అండి. నేనేమంత ముసల్దాన్ని కాదండి, మాటి మాటికి అండి అని పిలవడానికి. యూ కెన్ కాల్ మీ సత్య. ఓకే అండి. ఓ సారీ సారీ. ఓకే, ఫోన్ ఇంకా ఎంగేజ్ అండి.
అవునండి. కాఫీ తీసుకురానా? ఓకే మేడం. అవును, ఇతను వస్తువులు ఏమి టచ్ చేయనివిడా. టచ్ చేస్తే ఏమవుద్ది? సత్యగారు హే, నా బెడ్రూమ్ దగ్గర నీకు పనేంటి? అది విండోస్ కొట్టుకుంటుంటే మీరు ఎక్కడున్నారో అని. కాఫీ కిచెన్ లో పెడతారు, బెడ్రూమ్ లో కాదు. సారీ అండి. ఆయన వస్తువులేవి టచ్ చేయకండి, పిలవకుండానే వచ్చేస్తారు. ఓకే, సారీ మేడం, సారీ మేడం. ఓకే మేడం, ఓకే మేడం, ఓకే. I miss you, love you. Sir, Miru. Who are you, man? Who are you? Miru. Yes, I am Raj, Shivaji Raj. Who are you? Na car chedipothe phone cheskundam ani vachanu sir. Mari talipu evaru tisaru? Adi sir, mee wife. Ma avida? Avunu. Avidena? Avide sir. Ma avidi talupu tiyadu antaya? అది చచ్చి 2 సంవత్సరాలు అవుతుంది సార్. మీ వైఫ్ చనిపోవడం ఏంటండి? ఇందాక తనే కదండి డోర్ తీసింది నాకు. ఏం మాట్లాడుతున్నావు మ్యాన్, మిడ్ నైట్ జోక్ లేకు. కాదు సార్, నిజం సార్. అదేంటయ్యా, అది చచ్చి 2 ఏళ్ళయింది, 2 క్షణాలైనా నాకెప్పుడు కనిపించలేదు సార్. తను తలుపు తీసి నాకు వాటర్ కూడా ఇచ్చారు సార్. వా, ఇప్పుడు కాఫీ తెస్తానని లోపలికి వెళ్ళారు సార్. మావిడ? అవును సార్. మీరు చచ్చిపోలేదండి? నేను చచ్చిపోయినా? నేను మనిషిని కదా. అది నేను దయ్యానంటావా? ఏమో సార్, నాకంత కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు నేను దయ్యాను అనుకో, నీ బ్లడ్ తాగాలి కదా, ఈ రెడ్ వైన్ ఎందుకు తాగుతాను సార్? నేను మీ వైఫ్ చూడడం నీ భ్రమ, మీ ఆవిడతో మాట్లాడడం నీ కర్మ, మీ ఆవిడ నాకు కాఫీ తెస్తానడం నువ్వు చెప్పే డ్రామా. ఏంటో తెలుసా, నాకు కొంచెం భయంగా ఉంది సార్. భయం వేస్తుందా? ఓ పెగ్గేద్దాం, మొత్తం క్లీన్ అయిపోద్ది. వద్దు సార్, ఆవిడ కాఫీ తెస్తన్నారు. నో 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 నో, ఇది కాఫీ తాగే టైం కాదు, కాక్టైల్ తాగే టైం. ఉండు, ఒక పెగ్గు మిక్స్ చేసుకొస్తాను.
సార్ మేడం కాఫీ తెస్తున్నారు సార్ కాఫీయా మేడం బా ఎక్కడ ఇక్కడ ఉన్నారు సార్ తీసుకోండి కాఫీ తెచ్చారు సార్ మేడం వెయిట్ చేయయ్యా తగ్గం ఇచ్చేస్తున్నాను కాఫీ తీసుకోండి సార్ అదుగు సార్ మేడం ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు మేడం సార్ తో సారా ఎక్కడ అదుగు అక్కడ డ్రింక్ మిక్స్ చేస్తున్నాను మేడం ఏయ్ నేను ఇక్కడ ఉంటే నువ్వు అక్కడ ఎవరితో మాట్లాడుతున్నావయ్యా వెయిట్ వస్తున్నానని చెప్పాను కదా సార్ సార్ మేడం ఇక్కడ ఉన్నారు సార్ కాఫీ తీసుకొచ్చారు సార్ మేడం నాకు కనిపించట్లేదు నీకెలా కనిపిస్తున్నాయా ఓ పని చేయి ఈ రైండి తీసుకో మొత్తం క్లియర్ అయిపోద్ది ఏ చెప్ నేను ఇక్కడ ఉంటే నువ్వు అక్కడ ఎవరితో మాట్లాడుతున్నావు సార్ తో సారా ఎక్కడ ఉన్నారు ఊరికి సార్ సార్ అంటావు ముందు కాఫీ తాగు ఇక్కడే ఏ అసలు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు సార్ నేను ఇక్కడే ఉన్నాను కదా నీకు నువ్వే గాల్లో మాట్లాడుకుంటావు ఏంటి సార్ అది సార్ ఊరికి ఇక్కడ ఉన్నారు సార్ మేడం ప్రామిస్ సార్ నాకు కనపట్లేదు ఏంటయ్యా మై అయిపోయిందా సార్ ఏమో సార్ ఇప్పుడు నాకు కాఫీ తీసుకొచ్చారు సార్ నిజం సార్ ఆవిడ ఇక్కడే సార్ ఇప్పుడు కాఫీ తీసుకొచ్చారు సార్ నాకు కాఫీ తీసుకో కాఫీ తీసుకో ఇందాక మీరు ఇక్కడ ఇక్కడ ఏంటి ఇప్పుడేగా నేను కాఫీ తీసుకొని వచ్చాను కాఫీ తీసుకో ఇందాక హలో సార్ నేను ఇక్కడ ఉంటే నువ్వు అక్కడెక్కడ చూస్తావు ఏంటి సార్ ఇక్కడ మేడం సార్ సార్ మేడం మేరీ సార్ మేడం సార్ మేడం అక్కడ ఉన్నారు సార్ అదిగో సార్ అక్కడ ఉన్నారు ఏంటే నువ్వు మేడం మేడం అంటావు ఒకసారి ఇక్కడ అంటావు ఒకసారి అక్కడ అంటావు సార్ నిజంగా నాకు భయమేస్తుంది సార్ ఓహో అయితే పని చేయి ఒకే గల్ఫ్తో దీన్ని కొట్టే భయం పారిపోతుంది ఇవ్వండి సార్ గుడ్ ఇప్పుడు ఇద్దరం కనిపిస్తావు నీకు ఇప్పుడు చెప్పు ఈవిడేనా నీకు కనిపించింది అవును సార్ మీకు కనిపిస్తున్నారా మావిడ నాకెందుకు కనిపించదయ్యా మేము చనిపోలేదు చంపుకోలేదు నిక్షేపంగా బతికే ఉన్నాం ఓకే ఓకే కూల్ మై గ్యాస్ట్ రా అలా కూర్చొని మాట్లాడుకుందాం పద కూర్చోవే మా ఆయన ఆత్మల మీద పిహెచ్డి చేస్తున్నారు ఆత్మలు ఉన్నాయని ఆయన నమ్మకం అవి వస్తే మనుషుల రియాక్షన్ ఎలా ఉంటుందో అని చిన్న ప్లే చేసాం మేము అనుకున్నట్టే నువ్వు నిజంగా భయపడ్డావు అవును సార్ చనిపోయిన వాళ్ళు మళ్ళీ కనిపిస్తారా ఆత్మలు కనిపిస్తాయి మన పురాణాల్లో ఆత్మల్ని పిలవటానికి చాలా మంత్రాలు ఉన్నాయి ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే ఆ మంత్రాల్ని ఉచ్చరించడమే చాలా కష్టం సాయంత్రం నుంచి ఆత్మలు రప్పించడానికి 100 మంత్రాలు చదివారు ఏం లాభం ఇప్పటి వరకు ఒక్క ఆత్మను కూడా రప్పించలేకపోయారు అంత కంగారు పడితే ఎలా డార్లింగ్ ఈ మధ్యనే కదా ప్రాక్టీస్ మొదలు పెట్టింది త్వరలోనే పెర్ఫెక్ట్ అయిపోతా ఆత్మలంటే మీకు భయం లేదా సార్ ఆత్మలు ఈ టైంలో మన ఇంటికి ఎవరు వచ్చారే ఉండు నేను వెళ్ళి చూసి వస్తాను ఎవరు లేరే ఎవరు భయపడ్డారా హే రాహుల్ ఎవరింటికైనా అనుకోకుండా అతిథి వస్తాడని విన్నాను కానీ నువ్వు చెప్పిన స్టోరీలో ఆత్మ రావడం వెరీ ఇంట్రెస్టింగ్ మొగుడు పెళ్ళాలిద్దరూ వాణ్ణి భయపడదామని వాళ్లే బుక్ అయిపోయారు నాకైతే బొమ్మ పగలగానే దిమ్మ తిరిగిపోయింది ఆంటీ అంకుల్ కలిసి ఆడితో 2020 బాగానే ఆడుకున్నారా తప్పు తెలుసుకునేసరికి కప్పాడు పట్టుకెళ్ళిపోయాడు ఒంటరిగున్న ఆంటీ దగ్గరికి తుంటర్ పొరగాడు అర్ధరాత్రి పూట పోతే ఎట్లాంటి సీన్లు పడాలరా నీ అప్ప పిశాచాల కథల్లో కూడా
సీన్లలో గుర్తొస్తారా నీకు? పిచాచాలందు కామ పిచాచాలు వేరయ్య, విశ్వదాభిరామ నువ్వు వినరా రామ, నువ్వు ముయ్యరా మావా. కాలి తోడొస్తావా? ఏహే పోరా. తీసుకోరా. కెమెరా ఎక్కడ పెట్టాలి? అరే ఏడనో ఒక దగ్గర పెట్టి తొందర రారా బై. ఎస్. రైట్, ఇప్పుడే వచ్చేస్తాను ఒక్క నిమిషం. అగ్గిపెట్టి కోసం వచ్చాను. తీసుకో. ఏదో మొహం వేసుకుని నువ్వు రే. పవన్ ఏమైందిరా? రే రే ఆకాష్ పవన్. ఆకాష్ రై ఏ పవన్ ఏ మీరు ఎన్నైనా చెప్పండి, పవన్ గారు చెప్పిన కదే బాగుంది. అంత లేదమ్మా, నక్షత్ర చెప్పిన కదే సూపర్. నాకైతే మన రాహుల్ చెప్పిన కదే కిరాక్ అనిపించింది. నువ్వు అంతకంటే గొప్ప కథ చెప్పు చూద్దాం. నాతోనే ఛాలెంజా? నేను అనుకుంటే దయ్యాల మధ్య కయ్యాలు పెట్టేయగలను. జాగ్రత్త సొల్లాపి, ముందు జరగాల్సింది చూడండి. ఎవరో దగ్గరకు వస్తున్నారు. ఎవరంటే మాట్లాడరేంటి? ఎవరు బాసు నువ్వు? జై మృత్యుంజయ్. నా పేరు కట్ వెంకట్. అయితే ఇప్పుడు ఏంది బై ఇక్కడ ఏం చేస్తున్నారు? మా ఫ్రెండ్ ఫంక్షన్కి వెళ్ళొస్తుంటే మా కారు ఆగిపోయింది. తెల్లారే వరకు ఏం చేయాలో తెలియక దూరం నుంచి చూస్తే ఏదో లైట్ కనిపించింది. సరే ఎవరైనా ఉన్నారేమో అని వచ్చి చూస్తే ఎవరూ లేరు. ఏం చేయాలో తెలియక మంటేసుకుని కథలు చెప్పుకుంటున్నాం. ఈ అడవిలోకి రావాలంటే నా పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకోవడానికి అడవి ఏమన్నా నీదా? ఈ అడవికి
నేనే రాజు. మా డాడీంద్రా భయ్ అడవికి రాజు నేను, ఆఫీసర్ నేనని పెద్ద పెద్ద మాటలు చెప్తాడు. నేనొచ్చింది మీ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి కాదు, మీ ప్రాణాలకి ప్రమాదం ఉందని చెప్పడానికి. ఇది దండకారణ్యం. అడగకుండా అడుగు పెడితే దండన తప్పదు. ఇక్కడ ఉండాలంటే 3 రూల్స్ పాటించాలి. రూల్సా? అడవిలో రూల్స్ ఏంటి? రూల్ నంబర్ 1, మీ దగ్గర ఏ ఆయుధము ఉండకూడదు. ఆయుధం అంటే ఇదేనా? అవును. ఉంటే ఏమైంది? ఆయుధాలు చేతిలో ఉంటే అడవిలో ఉన్న జంతువుల్ని వేటాడాలనిపిస్తుంది. అలా వేటాడాలనిపించినప్పుడు పొరపాటున అడవి తల్లికి బలైపోతారు. మరి రెండో రూల్ ఏంది? అడవిలో మందు తాగకూడదు. ఇది ఇంకా టూ మచ్. ఆయుధాలుంటే వేటాడతారన్నావు, మరి మందు తాగితే ఏంటి? మందు తాగితే మనిషి మృగంలా తయారవుతాడు. మృగంగా తయారైనప్పుడు వాడికి ఒళ్ళు తెలియదు. అలాంటి పొజిషన్లో ఏ అడవి మృగానికో బలైపోతాడు. ఇకపోతే 3 రూల్, అడవిలో అమ్మాయితో కలిసి అస్సలు రాకూడదు. అమ్మాయితో కలిసి వస్తే ఏమవుద్ది? మందు కొట్టి ఆయుధం పట్టుకుని అమ్మాయితో అడవిలోకి వస్తే ప్రాణాలు పోతాయి. అంటే నువ్వు చంపేస్తావా? నేను చంపనక్కర్లేదు, తప్పు చేస్తే చావు తప్పదు ఎవ్వరికైనా. ఇదేంటో తెలుసా? గన్, తుపాకీ, ట్రిగ్గర్ నొగ్గానే బుల్లెట్ దిగిపోద్ది. పులిని వలేసి చంపొచ్చు, సింహాన్ని మాటేసి చంపొచ్చు, కానీ శక్తిని ఎవ్వరూ ఎదిరించలేరు. ఇటు తిప్పినా చావు దగ్గరకే వస్తావేంటి? చావుకి దగ్గరగా ఉన్నారు కాబట్టి కొందరు చూశాక నమ్ముతారు, ఇంకొందరు చచ్చాక నమ్ముతారు. భయపెడుతున్నా లేకపోతే భయపెడదామనుకుంటున్నావా? చావుతో చెలగాటం వద్దంటున్నా. ఫైనల్ గా చెప్పు, మమ్మల్ని ఏం చేయమంటావు? నేనిక్కడ దీపం ఎందుకు పెట్టానో తెలుసా? చీకటి కదా, వెలుతురు కోసం కాదు. చిన్న దీపం చుట్టూ భయంకరమైన చీకటి కోరలు చాచి దీపాన్ని మింగేయాలని చూస్తుందని చెప్పడానికి వెలిగించా. వెరీ ఇంట్రెస్టింగ్. అలర్ట్ గా ఉండమంటావా? కాదు, హద్దుల్లో ఉండాలని చెప్తున్నా. ఇడవడరా నల్ల బట్టలు వేసుకొని వచ్చి అన్ని పిచ్చి పిచ్చి మాట్లాడతాడు. అయినా ఈ అడవిలో అడ్డమైన రూల్ ఏంద్రా బాయ్? రే షెల్టర్ ఇచ్చాడు కదా, వదిలే. ఇప్పుడు చెప్పండి రా, తర్వాత కదా ఎవరు చెప్తారు? నేను చెప్తాను. చివరిక నీకు పేదరాజు పెద్దం కదలే రావు, ఇంకా ప్రేతాత్మ కదా ఏం చెప్తావు? ఇప్పటిదాకా నా ఫిగర్నే చూశారు, ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీలో భయం ఏంటో చూస్తారు. ఒక అందమైన భూత్ బంగ్లా. కుస్తీ పోటీలు వచ్చావు అనుకున్నావా? మూసుకోరా. ఇదేరా భూత్ బంగ్లా. అరే టీవీలో చూసి తక్కువ అంచనా వేసామే. కెమెరాది రెడీగా ఉన్నాయి కదా, ప్రతి చిన్న సౌండ్ రికార్డ్ అవ్వాలి. నా మొబైల్ క్యామ్ తో నేను రెడీ. వెరీ గుడ్, లెట్స్ గో. ఓకే, లోపలికి వెళ్ళొద్దు. సినిమాలో పెళ్లి ఆపిన టీడీ అవడం మధ్యలో. ఏయ్, ఎవరు నువ్వు? వాచ్మెన్. ఓహో, ఈ బూత్ బంగ్లాకి వాచ్మెన్ కూడా ఉంటారా? ఇదిగో ఈ 100 తీసుకో, ఓ గంట లోపలికి వెళ్ళి వచ్చేస్తా. ఇంతవరకు లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎవరు తిరిగి రాలేదు, ప్రాణాలతో బయట పడలేదు. ఏ లోపల దయ్యాలు భూతాలేమని ఉన్నాయా? అయ్య బాబోయ్, నాకు భయమేసేస్తుంది. చూడు వాచ్మెన్, దయ్యాలు భూతాలు ఉన్నాయన్నవి ఉత్తి అబద్ధం, పుకార్లు.
మనిషైనా జంతువైనా ఎవరైనా సరే చచ్చిపోతే చాప్టర్ క్లోజ్. ఏయ్ ఈ పుకార్లన్నిటికీ పోలీస్ స్టాప్ పెట్టడానికే మేమంతా ఈ రాత్రికి ఈ దయ్యాల బంగ్లాలో ఉండబోతున్నాం. దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్తే పుణ్యం దొరుకుతుంది, దయ్యాన్ని వెతుక్కుంటూ వెళ్తే ప్రాణం పోతుంది. ఇప్పుడు మమ్మల్ని లోపలికి వెళ్ళనిస్తే నీకు 1000 దొరుకుతుంది. ఇంత ధైర్యం ఉన్న వాళ్ళని ఎప్పుడు నేను చూడలేదు. ఇప్పుడు చూసావు కదా, రేపు మిమ్మల్ని చూడాలి కదా, బ్రతికున్నారో లేదోనని. డోంట్ వరీ వాచ్ మ్యాన్, ముసుగుదని పడుకో, రేపు పొద్దుటే నిన్ను లేపి గుడ్ మార్నింగ్ చెప్పి మరీ వెళ్తాం. ఓకే బై, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, గోస్ట్ డ్రీమ్స్. రండ్రా, వాడేదో భయపెట్టడానికి ట్రై చేస్తున్నాడు, భయపడిపోతాం మరి మనం. అరే మీరందరూ నన్ను ఫాలో అవ్వండి. ఏ అటు కాదు ఇటురా. ఓకే. ఏమీ లేని దగ్గర ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? ఇక్కడ ఏదో డోర్ ఉంది దా. అదరా. కెర్ర. రేయ్ ఏంట్రా సౌండ్ ఏంట్రా? అంటే డోర్ దియగానే సౌండ్ రాలేదు కదా, స్పెషల్ ఎఫెక్ట్ ఇచ్చా. చూడమ్మా బంగారం, ఇక్కడ సౌండ్లు రికార్డ్ చేయడానికి వచ్చాం కానీ మనం సౌండ్లు ఇవ్వడానికి కాదు. ఎద్దవ్వని. అబచ్చా. సైలెన్స్, కెమెరా ఆన్ చేశాను, ఇక పదండి. అలాగే పదండి. నీ వెనకాలే ఫాలో అవ్వాలా, నిన్ను ఫాలో అవ్వాలా? లోపలికి వచ్చాం గానీ ఇక్కడ చీకటి తప్ప ఏం కనిపించట్లేదేంట్రా? పైన సౌండ్ ఏదో వినిపిస్తుంది కదా. ఏ అక్కడ ఏవో స్టెప్స్ ఉన్నట్టున్నాయి చూడు. పదండి వెళ్ళి చూద్దాం. బాగానే కనిపించాయా? ఎన్ని సినిమాలో చూడలేదు, కిటికీలు కొట్టుకోవడం, నీడని చూసి దయ్యం అనుకోవడం. బోరింగ్ యార్. చూడు అక్కడ ఎవరో ఉన్నారు, పదండి. ఇక్కడే కదా చూసాం, ఇక్కడ ఎవరో కనిపించట్లేదేంటి? మరి ఇందాక కనిపించింది ఎవరు? రేయ్ మీరు ఇటెళ్ళండి, మేము ఇటెళ్తాం. సరేరా. ఒక్క లైట్ లేదు. కవిత, నాకు తెలిసి ఇలా కరెంటు బిల్లు 1 రూపాయో 2 రూపాయలు వస్తుండొచ్చు, మరి ఇంత డార్క్నెస్ ఏంటి? నువ్వు ఇక్కడే ఉండు. సరే అలాగే. నేను లోపల గోయొస్తా. వీడి స్విచ్ బోర్డే పెట్టనట్టున్నాడు ఇక్కడ. ఈ చీకటి ఏంట్రా బాబు? ఈ గదిలో బీరువాలు ఫర్నిచర్ లేదేంటబ్బా? మనుషులే లేనప్పుడు వస్తువులు ఎందుకుంటాయి? అవును కదా, అయినా నీ గొంతేంటి కవిత ఇలా మారిపోయింది? అందుకే కూల్ డ్రింకులు తాగొద్దు అని చెప్పేది. దా వెళ్దాం. అరే రా అబ్బరా, అరే రమ్మంటుంటే. ఏయ్ ఎవరు నువ్వు? మృత్యువుని. మా ముత్తాత పెళ్ళానివేం కాదు. అవును, నీకు ఇక్కడ దయ్యాలేమని కనిపించాయా? అసలు నువ్వు ఇక్కడెందుకున్నావు? ఇదే నా స్థలం. అనాథల కోసమే అడ్డమైన స్థలాలుంటాయి కానీ ఇప్పుడు నిజం చెప్పు. కొడుకులు వదిలేశారా, కోడలు తన్ని తరిమేశారా? ఏ చెప్పు, ఏ చెప్పు. వాళ్ళు చచ్చి చాలా కాలమైంది. ఓ అనాథం అన్న మాట, ఉండు ఈ వందుంచుకో, బాయ్. సౌండ్ ఏంటి? ఏం నవ్వులుతున్నావు? వంద కాగితం మింగేసావా? ఇంత ఆకలింటే నీకు. ఉండు, కార్లో బిస్కెట్ ప్యాకెట్ ఉంది, తీసుకొచ్చిస్తా. ఏంటిది, దెయ్యానికే బిస్కెటా? చీకట్లో ఏం కనిపిస్తుందని షూట్ చేస్తున్నావు? బ్యాటరీ బొక్క. డెవిల్స్ లేవని ప్రూవ్ చేయాలంటే డార్క్ ని కూడా షూట్ చేయాలి కదా. చేయి చేయి, ఒక్క దెయ్యం లేదు, భూతం లేదు, నాకే బోర్ కొట్టేస్తుంది. అవతల అభిగడి పరిస్థితి ఎలా ఉందో. ఏంటది అక్కడ ఏదో సౌండ్ వస్తుంది, అటు వెళ్ళి చూడు. సరే అయితే నువ్వు జాగ్రత్త. ఇక్కడ ఏదో సౌండ్ వస్తుంది, నేను ఇటు వెళ్తాను. ఇదేదో సినిమాలలాగా సౌండ్లు వినపడుతున్నాయి, గోడ మీద బొమ్మలు కనపడుతున్నాయి, అంతకు మించి దెయ్యాలు భూతాలు ఎక్కడా లేవు. స్విచ్ బోర్డు దెయ్యాలంటే దెయ్యాలి, దొరికితే ఒంగోబెట్టి గుద్దేను. రాఘవ ఏమైంది? ఏ రాఘవ, రాఘవ ఏమైంది రాఘవ? Ha 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 ha
ఎరా భూమికి బెత్తుడు లేవు, భూతం ఎఫెక్ట్ ఇచ్చేవేంట్రా? నిన్ను చూసి భయపడ్డాను అనుకున్నావా? ఊరికే ఎంటర్టైన్ చేశా. ఇప్పుడు చెప్పరా ఎవడరా నువ్వు? అడుగుతుంటే సమాధానం చెప్పవేరా? పాప మూగోడేమో. వీడికి చెవుడు కూడా ఉన్నట్టుంది. అవును, వీడు ఇక్కడేం చేస్తున్నాడు? ఏమో ఎవడో తెలుసు. పాప నిన్ను చూస్తుంటే జాలేస్తుందిరా. ఏం చేద్దాం, వెళ్ళేటప్పుడు కనిపించరా, మా ఆఫీసులో బాయిగా పెట్టుకుంటాను. ఓకే పద. ఏంటి భూతాన్ని బాయి కింద పెట్టుకుంటాడా? అమ్మాయి, ఓ అమ్మాయి. ఏంట్రా ఈ బంగ్లాలో మనకన్నా పెద్ద దయ్యాలున్నాయే? మరే దర్శకుని సత్యానమ్మా. అవునరా, వాడెవడో కానీ నన్ను చూడగానే భయపడి చస్తాడేమో అనుకున్నా. కానీ ఏదో చుట్టాలనో బంధువులను తప్పిపోయిన పిల్లలనో అడిగినట్లు ఇక్కడ దయ్యాలున్నాయి మీరు చూసారా అని వాడు నన్నే అడిగాడ్రా. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం దయ్యాల ఫ్యామిలీనేమోనే. ఇదిగో మనుషులైతే చంపేద్దాం, దెయ్యాలైతే తరిమేద్దాం. ఆ పొట్టోడు మోగోడు చెమటోడు అయితే ఆసుపత్రిలోనూ హాస్టల్లోనూ ఉండాలి, ఇక్కడెందుకున్నాడు? ఆ ముసల్దానికి ఆకలిస్తే రోడ్డు మీద అడుక్కోవాలి కానీ ఇక్కడెందుకుంది? వందిస్తే నమిలి మింగేసింది. నాకెందుకనో డౌట్గా ఉంది. టీవీలో చెప్పినట్టు వాళ్ళు నిజంగా దెయ్యాలంటారా? దెయ్యాలే అయితే మన్ని చంపేయాలి కదా. కదా మరి వాళ్ళెవరై ఉంటారు? తేలుద్దాం పదండి. సరే అమ్మా నాకు భయం వేస్తుంది. సైలెన్స్, కూర్చో, వాళ్ళు ఇక్కడే ఉన్నారు. కూర్చోండి కూర్చోండి, వాళ్ళు ఇక్కడే ఉన్నారు. అందరూ బాగా పాకండి, అవసరం ఉంటే దేకండి. ఈ దెబ్బతో ముసల్దారి పని అవుట్. నేను చూసేసాను, నేను చూసేసా. ఎవరిని చూసావు? ఆ పొట్టోని వాడేలా నాకు కనిపించింది. ఓకే ఓకే అమ్మా, నేను చూశానే. ఎవరిని రా? కులదయ్యనే. వాడేరా నాకు బిస్కెట్ ఇస్తానన్నాడు. బిస్కెట్ ఇస్తానాడా? ఇంకా ఏంటరా ముసుగులో గుద్దులాట, ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫోన్ ఎవరు చేస్తున్నావురా? ఇప్పుడు చూడు. సీనియర్ అన్న రెస్పెక్ట్ కూడా లేకుండా కుర్రదయ్యాలు ఎలా విరవిగుతున్నాయో చూడరా. చెప్తా. అక్కడి నుంచి రియాక్షన్ రావట్లేదేంట్రా? ఓర్ని దయ్యాలు కూడా కౌంటర్లు వేస్తున్నాయంటరా? ఈ మధ్య అవి కూడా సినిమాలు చూస్తున్నాయేమో. ఈ స్కీమ్ మమ్మీ. అరే ఇలా కాదురా, అది తీసుకో. రే ఓ పని చేద్దాం, ఇదిగో ఈ ఇటుకు తీసుకో. రే అసలు మీరు దెయ్యాలేనా? దెయ్యాలు ఎక్కడ రాళ్లతో చంపుతాయా? తండి తండి, మీరు మాత్రం మమ్మల్ని ఏ చెట్టు మీదకి తీసుకుపోయి పీక్కు తినకుండా ఇలా కర్రలతో వస్తారమ్మా? మేమెందుకు రా పీక్కు తింటాం? మేము మనుషులం. మేము దెయ్యాలం కాదు, దొంగలు. దొంగల అంటే మీరు దయ్యాలు కాదన్నమాట? దయ్యాలం అని చెప్పుకునే దొంగలం. మ్యాటర్ అర్థమైపోయిందిరా, వీళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు దయ్యాల్లో భయపెడతారు, వాళ్ళు భయంతో గుండాయి చచ్చిపోతే వీళ్ళు దోచేసుకుంటారు. అసలు విషయం తెలుసుకోకుండా మీడియా ఇక్కడ దయ్యాలు ఉన్నాయని ఊదరగొట్టిందన్నమాట. ఎన్నాళ్ళుగా సాగుతుంది ఈ వ్యాపారం. ఇదే మొదటి రోజు, రాత్రి టీవీలో న్యూస్ చూసి మేము ప్లాన్ చేసుకున్నాం. అది సరే, దొంగలు దయ్యాలుగా కటింగ్ ఇచ్చింది ఈ రోజే అయితే, వారం రోజుల క్రితం, నెల రోజుల క్రితం, అంతకంటే క్రితం ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎలా చచ్చిపోయినట్టు? ఏముందిరా వీళ్ళే భయపెట్టుకుంటారు. సరదాగా నిజం చెప్పిండ్రా. నా బిడ్డ మీద ఒట్టు, మేము ఇలా చేయటం ఇదే మొదటిసారి. ఆఖరి సారి కూడా. ఎవరా అదే? రే ముందుకు వచ్చి మాట్లాడరా. ఎవరది? నన్ను ఎదుక్కుంటూ వచ్చారుగా, మీరే నాకు ఎదురుగా రండి. ఓహో రే నువ్వు అట్టెళ్ళు. సరేరా మీరు అట్టెళ్ళండి, నువ్వు అట్టెళ్ళు, నువ్వు ఏదో చెయ్యి. కవిత, రాఘవ, కవిత, అబ్బి ఎక్కడున్నారు?
ఏం చేయకు ప్లీజ్ నన్ను ఏం చేయకు నన్ను వదిలే అందరూ చనిపోయారా దొంగలు దయ్యాలు కాదు మిగతా వాళ్ళు దయ్యాలు కాదు ఇంతకీ దయ్యం ఎవరు వాచ్మెన్ అవును కదా మేడం అవును కథ మొదలు పెట్టిన వాడే పూర్తి చేస్తాడనిపించింది మధ్యలో వచ్చిన వారు మధ్యలోనే పోతారు రేయ్ కార్ దగ్గర ఉండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు టైం ఎంత అయిందో తెలుసుకుందామని వచ్చాను రెండు అయింది ఏ ఎప్పుడు తెల్లారుద్దా అని రేయ్ ఆ టెన్షన్ మాకుండాలి నీకెందుకు పో కార్లో ఉంది తెచ్చుకోపో సరే చలికి లిప్స్ పగులుతున్నాయి నేను వెళ్ళి తెచ్చుకుంటాను అవును మనుషులు దెయ్యాలు ఒకే చోట ఉన్నారనుకో వాళ్ళలో ఎవరు మనుషులు ఎవరు దెయ్యాలని ఎలా గుర్తుపట్టేది వెరీ ఈజీ జుట్టు విరబోసుకుంటే దెయ్యాలు దువ్వుకుంటే మనుషులు చూపిస్తారు కదా రే అసలు ఒక మనుషులకు దయ్యం వచ్చిందని ఎలా తెలుస్తుంది ఏ ఆ టాపిక్ వదిలేసి ఇంకేదైనా మాట్లాడుకుందామా అనవసర విషయాలు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది నువ్వు తీసుకున్న నిర్ణయం మంచి నిర్ణయం ఒరే వెంకట్ ఇప్పుడు కథ నువ్వే చెప్పాలరా రే నేను మీలా కాదురా భయ్ ఒక అంతులేని కథ చెప్తా ఆహా తెల్లరకల్లా అయిపోద్దా అంత లేదు మామా ఇప్పుడు చెప్తా చూడరా ఒక అందమైన రాత్రి
హ్యాండ్ బ్యాగ్ పెట్టానే ఏమైందబ్బా? ఓ ఇక్కడ పెట్టానా? నాకు ఈ మధ్య మతిమరపు ఎక్కువైపోయింది. హలో, ఎక్కడున్నారండి? నా డిన్నర్ అయిపోయింది, మీరు బయట డిన్నర్ చేసుకునండి. ఓకేనా? బాయ్. Thank you.
అరే ఏమైందిరా బై, ఎగ్జామ్ అందరు ఇట్లా ఫినిష్ అయిపోయారు. రే తర్వాత ఏమైందో చెప్పరా. అరే కథ అయిపోయిందిరా బై, ముందే చెప్పిన కదా ఇదొక పెద్ద అంతులేని కథ అని. అంతులేని కథలా లేదురా, అర్థం లేని కథలా ఉంది. సెకండ్ హాఫ్ చెప్పే. లేదురా అయిపోయింది. నీ అబ్బా మిస్డ్ కాల్ ఇచ్చినోడికి మనం తిరిగి ఫోన్ చేస్తే వాడు ఫోన్ ఎత్తకపోతే ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు అలా ఉంది నాకు. క్లైమాక్స్ చెప్తే కిక్కేముందిరా బై. కమాన్ నెక్స్ట్ టైం జరిగిందో ఊహించండి. నా రేంజ్కి ఎదిగి నాకన్నా మేధావులు అనిపించుకోండి. సోదాపే అదేదో నువ్వే చెప్పరా. నేను చెప్తాను. ఇంపాసిబుల్. లత ఇంటికొచ్చింది, ఇంకో లత కాదు. లత కాదా? లత మొగుడు. ఏంట్రా ఇది, లత దగ్గరకు వచ్చింది వాళ్ళు ఆయన అంటాడేంటి? నీకెట్లా తెలుసు? జర చెప్పు. మరి మాతో ఇంకో లత వచ్చిందన్నావు. ఏ నువ్వు ఆపో. ఏంటి బాస్, నా మైండ్ లో ఉన్న క్లైమాక్స్ ని నువ్వు ఎట్లా గెస్ చేసావు? ఏడేళ్ల క్రితం యానాంలో జరిగిన సంఘటన ఇది. భర్త ప్లేస్ మార్చి భార్యగా చెప్పావు. ఓ షట్. ఎరా మమ్మల్ని ఫూల్స్ చేయడానికి కథనే మార్చేసావా? కథలా కొంచెం ట్విస్ట్ ఉండాలని కొత్తగా ట్రై చేసినారా? బాటిల్ ఇచ్చి కొడేస్తానే అద్దవ్వా. నువ్వు ఉండరా బాయ్. ఈ స్టోరీ 7 ఏళ్ల కిందట పేపర్లో వచ్చింది, నీకెట్లా తెలుసు? నువ్వు చెప్పిన స్టోరీ కిందే నా ఫ్రెండ్కు జరిగిన సంఘటన ప్రింట్ అయ్యింది. ప్రింట్ అయ్యిందా? ఏంటది? నా ఫ్రెండ్ ఒకడుండేవాడు, ప్రకృతి అందాల్ని కెమెరాల్లో బంధిస్తూ అడవిని చూడ్డానికి వచ్చిన వాళ్ళకి గైడ్లా ఉండేవాడు. వాడికి అడవంటే ప్రాణం, అడవిని అమ్మ కంటే బాగా చూసుకునేవాడు. ఎవరైనా అడవిలో మందు కొట్టినా, వెపన్స్తో వచ్చినా వాళ్లని జంతువుల్ని వేటాడకుండా అడ్డుపడేవాడు. అలాంటిది ఈ అడవి మీద. ముగ్గురు దుర్మార్గుల కన్ను పడింది. చర్మాల కోసం, దంతాల కోసం అడ్డొచ్చిన జంతువుల్ని అడ్డంగా నరికేశారు. ఎర్ర చందనం, గంధం, ఇంకా ఎన్నో విలువైన చెట్లను వేర్లతో సహా పీకేశారు. అడవి గొంతు మూగబోయింది. అడవి తల్లి చచ్చిపోయింది. అది చూసి తట్టుకోలేని నా ఫ్రెండు, దీనంతటికీ కారణమైన పొలిటీషియన్, ఫారెస్ట్ ఆఫీసర్, కాంట్రాక్టర్ ఈ ముగ్గురిని ఎదిరించాడు. అంగబలం, అర్థబలం, అధికారం ఏదైతేనే వాళ్ల బలానికి నా ఫ్రెండ్ బలైపోయాడు. అడవి తల్లి ఒడిలో అర్థాంతరంగా చనిపోయాడు. అడవి మీద ప్రేమ తగ్గక ఆత్మగా మారి ఇక్కడే తిరుగుతున్నాడు. ఈ అడవిలో ఉండాలంటే మీకు 3 రూల్స్ చెప్పాను. ఆ రూల్స్ నావి కావు, వాడివే. వాడి రూల్స్ క్రాస్ చేస్తే ప్రాణాలతో వదిలిపెట్టడం. అందుకే మీకు ముందుగా చెప్పాను. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఇంతవరకు వాడికి ఎదురుపడ్డ వారెవ్వరూ ప్రాణాలతో మిగల్లేదు. అరే చూడండి రా, జోక్ బాగానే ఉంది బాసు. మొహుడు బ్రతుకున్నా సరే చచ్చాడని చెప్పి పెన్షన్ తీసుకుని ఆడాలని చూశాను, కానీ సచ్చినోడు బ్రతికే ఉండని టెన్షన్ పెట్టే పిచ్చోడు నిన్నే చూస్తున్నా. పైగా ఆత్మలు ఆర్డర్లు పాస్ చేస్తాయంట. అరే వాటిని మనము తూచా తప్పకుండా పాటించాలంట. ధోని అడవిలో అడుగు పెట్టాలంటే లైసెన్స్ కావాలేమో అడుగు బాసు. ఇక్కడ బతకాలనుకునే వాడికి ఉండాల్సింది లైసెన్స్ కాదు, కామన్ సెన్స్. అది మా దగ్గర మస్తుంది. రే లివిట్రా, తనేదో అలా మాట్లాడతాడు గానీ మన టాపిక్ లోకి వచ్చేయండి. రే వాడు చెప్పింది నాకెందుకో నిజం అనిపిస్తుందిరా. అరే ఇదంతా సొలురా బై, నేనైతే డైరెక్ట్ గా చూసేదాకా నమ్మను. రే ఇక్కడ నమ్మడం నమ్మకపోవడం అనేది ఇంపార్టెంట్ కాదు, తర్వాత కథ ఎవరు చెప్తారనేదే పాయింట్.
కథలో కంటెంట్ ఉండాలంటే బాటిల్ ఫుల్ ఉండాలిరా. మంది అయిపోయింది, ఇంకో బాటిల్ ఏడుందిరా. కార్లో సీట్ కింద ఉంది, వెళ్ళి తెచ్చుకో. థ్యాంక్స్ రా భయ్, నేను వెళ్ళి తెచ్చేసుకుంటా. ఇప్పుడే వస్తారా? ఏమో అనుకున్నాను కానీ మనలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా థ్రిల్ చేస్తున్నారా. కారు ఆగితే ఆగింది కానీ మనలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటపడింది. రే చేసరా బంగారం. రే తాగడం తగ్గించరా, లేకపోతే చస్తావు. వాడు చెప్తే ఇప్పుడేంటాడు గనక. సర్లే కానీ అంజలి, నువ్వు కథ చెప్పు. మన వెంకట్ చెప్పిన కదా సినిమా స్టోరీలో ఉంది, అదే నేనైతే డైరెక్ట్గా డైరెక్టర్ స్టోరీ ఓపెన్ చేస్తా. అదొక నిర్మానుషమైన రోడ్డు. ఆ రోడ్డు మీద లిఫ్ట్ కోసం ఒక అందమైన అమ్మాయి వెయిట్ చేస్తుంది. హీరో అదే రోడ్లో కారులో వస్తున్నాడు. లిఫ్ట్ కోసం ఆ అమ్మాయి కారు ఆపితే తనకేదో గిఫ్ట్ దొరికినంతగా ఫీల్ అయ్యి ఆ అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చాడు. కొంత దూరం జర్నీ చేశాక తెలిసింది కారు ఎక్కింది అమ్మాయి కాదు, ఆత్మ అని. రివీల్ చేస్తే ఇంటర్వెల్. ఇదే మనం చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్. ఎలా ఉంది సార్? అనసూయ అమరావతి, అవును అవును టూ, అన్ని హర్రర్ మూవీసే. మళ్ళీ హర్రర్ ఎందుకు? ఏదైనా ఎంటర్టైనర్ చేయొచ్చుగా. అవును సార్, ఇప్పుడున్న ట్రెండ్లో అన్ని కామెడీ సినిమాలు హిట్ అవుతున్నాయి, అలాంటిది ఏమైనా ట్రై చేస్తే. ట్రెండ్ను ఫాలో అవ్వమంటారు. ఎవడనో ఫాలో అయ్యి ఉంటే రామ్ గోపాల్ వర్మ అనే డైరెక్టర్ మనకు వచ్చేవాడా? శివా సినిమా తీసేవాడా? 25 సంవత్సరాలైనా అది గుర్తుండేదా? శంకరాభరణం సిల్వర్ జూబ్లీ ఆడింది, దాన్ని ఎవడు ఫాలో అయ్యాడు? మనకి నచ్చింది, మనకి తెలిసింది నిజాయితీగా తీయాలి, దట్స్ ఆల్. సరేనండి, హర్రర్ సినిమానే చేద్దాం. ఇంతకీ ఆ అమ్మాయి ఆత్మగా ఎలా మారింది? తెలీదు, అది ఆలోచించడానికే రేపు ఫామ్ హౌస్కి వెళ్తున్నాను. ఇంతకీ టైటిల్ ఏమనుకుంటున్నారు సార్? అవునా కాదా? బాగుంది సార్, కథ ఫినిష్ అయిపోగానే కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి ప్రొడ్యూసర్ గారు. సార్ టీవీ చూసారా? చూడలేదు. ఏ క్రియేటివ్ డైరెక్టర్ రవిబాబు మళ్ళీ హర్రర్ మూవీ చేస్తున్నాడంటూ మీడియాలో బ్రేకింగ్ న్యూస్ వస్తాం సార్. ఏమండి, ఇంకా నా కథే పూర్తి కాలేదు, మీకు ఎందుకండి అప్పుడే ఇంత పబ్లిసిటీ పిచ్చి? ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తేనే కదా సార్ మాకు ఫైనాన్స్ దొరికేది. సర్లే, నేను చూస్తాను, డ్రైవ్ లో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. సరే సార్. ఓకే. కార్ చెడిపోయింది, ఆటోలు కూడా దొరకటం లేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ కాస్త లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్? ష్యూర్. మీరు ఎక్కడ దాకా వెళ్ళాలి? ఇక్కడే వికారాబాద్. సార్ మీరు డైరెక్టర్ రవిబాబు కదా? అవును, సినిమా అంటే నాకు చాలా ఇష్టం సార్. కార్లో కూర్చొని కూడా మాట్లాడుకొచ్చాము. ఓకే ఓకే, సారీ సారీ, మిమ్మల్ని చూసేసరికి నాకేం మాట్లాడాలో తెలియక ఓకే ఏదేదో మాట్లాడేస్తున్నాను. Oh my god, inta pedda director tho kalisi car journey ya. God, I'm so happy, I'm so excited. You know, I just can't believe this. That's all right, nenu milantu vanniga ala antare enti sir? Inta pedda director meeru,
మీరు రిలీజ్ చేసే ప్రతి ఫిల్మ్ ఫస్ట్ డే ఫస్ట్ షో నేను చూసేస్తాను. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నా సినిమాలకి లేడీస్ ఫాలోయింగ్ ఉండదు. ఎందుకు అలా అనుకుంటున్నారు? ఈ సెంటిమెంట్లు, ఏడుపులు, ఇలాంటి గ్లిజరింగ్ సీన్స్ లవి నేను తీను. సెంటిమెంట్ మీద సీరియల్స్ పేటెంట్ రైట్స్ తీసుకున్నాయి సార్. అమ్మలు అమ్మమ్మలు అటువైపు వెళ్ళిపోయారు. కానీ మాలాంటి యంగ్ జనరేషన్ మాత్రం మీతోనే ఉన్నారు. ఒక అమ్మాయిగా చెప్తున్నాను, నమ్మండి సార్. థ్యాంక్ యూ. నీ పేరు? మాయా. ఓ మాయా, నైస్ నేమ్. థ్యాంక్ యూ సో మచ్. రవి గారు, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? షూర్, గో ఆన్. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి సార్? మళ్ళీ ఇంకో హారర్ ఫిల్మ్ చేస్తున్నాను. హారర్ ఫిల్మా? యా. హారర్ ఫిల్మ్స్ అంటే నాకు చచ్చేంత ఇష్టం. అవునా, నీకు భయం లేదా? భయమా? అదేంటో కూడా నాకు తెలీదు. ఆనింతకీ మీరు భయపడతారా? నాకు చీకటన్న ఆత్మలన్న భయం. మీకు భయమా? మరి దయ్యాలపై సినిమాలు తీస్తున్నారు? భయాన్ని బిజినెస్ చేసుకుంటున్నాను. అంటే భయాన్ని బాగానే వాడేసుకుంటున్నారన్నమాట. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ నెక్స్ట్ సినిమా కథ ఏంటో నేను తెలుసుకోవచ్చా? అంటే ఎంత భయంగా ఉంటుందో తెలుసుకుందామని. మీకు ఇష్టమైతేనే చెప్పండి. ఓకే, ఓపెన్ చేస్తే హీరో ఒక హైవే మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. దారిలో ఒక అందమైన అమ్మాయి లిఫ్ట్ అడుగుతుంది. అందమైన అమ్మాయి కాబట్టి ఆబ్వియస్లీ ఎవరైనా లిఫ్ట్ ఇస్తారు. జర్నీ మధ్యలో తెలిసింది ఆ కార్ ఎక్కిన అమ్మాయి కాదు, ఆత్మ. నేను చెప్పింది కదా, అంతలా షాక్ అయ్యేవంటి? అచ్చో, నా కథలా ఉంటేను. అవును సార్, నా కథ నాకే చెప్పినట్లుంది. 20 డేస్ బ్యాక్ ఇదే ప్లేస్లో యాక్సిడెంట్ అయి చనిపోయాను. రిలాక్స్ సార్, నేను జస్ట్ జోక్ చేశాను అంతే. మీరు భయం అన్నారు కదా, నిజమో కాదో తెలుసుకుందామని. రిలాక్స్. నైస్, ఐ లైక్ ఇట్. థ్యాంక్స్. ఇంతకీ మీరు ఎక్కడి వరకు వెళ్తున్నారు? నా కథ క్లైమాక్స్ దగ్గర స్టక్ అయింది, అది రాయడానికి ఫామ్ హౌస్కి వెళ్తున్నాను. నువ్వెంతవరకు వెళ్ళాలి? నేను చాలా దూరం వెళ్ళాలి. ఓ, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇప్పుడు నువ్వు నాతో పాటు ఫామ్ హౌస్కి రావచ్చు. రియలీ? యా. నా అంత లక్కీగా లేదనుకుంటా. దట్స్ నైస్. డెఫినెట్లీ. గుడ్ ఈవినింగ్ సార్. రాజు, వెనక లగేజ్ తీసుకురా. అలాగే సార్. వెల్కమ్. థ్యాంక్ యూ. ఎరా, మొక్కలకు నీళ్ళు పోస్తున్నారా? ఆ, పోస్తున్నాను సార్. బ్యాగ్ నా రూమ్లో పెట్టు. అలాగే. సో దిస్ ఈజ్ మై పర్సనల్ ప్లేస్. ఐ హోప్ యూ లైక్ ఇట్. Beautiful. It's amazing. Thank you. Mee taste adrindandi. Thanks. Fresh avutava? Yeah. Washroom paina. Sure. You can feel free. Raju. Ha sir. A bottle iskra. Snacks em chesara? ఏం చేయమంటారండి? ఇప్పుడు చేయడం ఏంట్రా, నేను వస్తున్నానని ముందే తెలుసుగా, ముందే వండి పెట్టచ్చుగా. వాటరే వేడిగా అడుగుతుంటారు, వంట కూడా వేడిగా చేద్దామని. నీ తెలివితేటలు వెళ్ళి ఏదో. మాయా, కమ్ కమ్ ప్లీజ్. వెజ్జా నాన్ వెజ్జా? నేనేం జీరో సైజ్ ట్రై చేయట్లేదు, నాకేదైనా పర్వాలేదు. వెరీ గుడ్. రాజు సార్, నాటుకోళ్ళు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి సార్. 4 కదా. ఒకటి ఫ్రై చేయి. సార్. ఒకటి కర్రీ చేయి. మిగతా రెండు సార్? దా చేయి. అలా చేయి, గంట లేట్ అయినా పర్వాలేదు, వంట మాత్రం అదిరిపోవాలి. సరే సార్. స్కాచ్, సిగరెట్, చికెన్, ఈ 3 ఉంటే చాలు, నేను 4 3లోకి వెళ్ళిపోతాను.
యునో మాయా, నా ప్రతి కథకి క్లైమాక్స్ ఇక్కడే దొరుకుతుంది. దిస్ ఇస్ మై లక్కీ ప్లేస్. ఏం మాట్లాడవేంటి? అరే, కారులో ఆపకుండా అంతలా మాట్లాడిన దానివి సడన్గా అంత సైలెంట్ అయిపోయేంటి? ఓకే 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 ఓకే, అర్థమైంది. ఓ పక్క మందు తాగుతున్నాడు, ఇంకో పక్క బాయ్ని బయటికి పంపించాడు. నెక్స్ట్ ఏం చేస్తాడా అని భయపడుతున్నావా? డోంట్ వరీ మాయా, నేను డైరెక్టర్నే కానీ విలన్ని కాదు. సిచ్యువేషన్ సింక్ అయిపోయింది, కరెంటు కూడా సహకరిస్తుంది. చూసావు మాయా, కరెంట్ మాయా మాయా మాయా, ఎక్కడున్నావు మాయా? మాయా, అక్కడేం చేస్తున్నావు? అరే మాట్లాడవేంటి, చీకట్లు అక్కడ ఎందుకు, ఇక్కడ వచ్చి కూర్చో. కారులో చెప్పానుగా నాకు భయం లేదని. సరే నీకు భయం లేదులే, ఒక్కదాని అక్కడ ఎందుకు, ఇక్కడ వచ్చి కూర్చోరా. మందేసే మగాళ్ళని నేను నమ్మను. నువ్వేం మాట్లాడుతున్నావు, నీ గొంతు ఏంటి, అలా ఉంది? కారులోనే చెప్పాను కదా, దారిలో యాక్సిడెంట్ అయి 20 రోజుల క్రితమే చచ్చానని. ఓ, ఆ జోక్ ఆల్రెడీ కారులోనే వేసావు కదా, మళ్ళీ ఎందుకు? ఓహో, నాకు చీకటి అంటే భయం అన్నాను అందుకేనా? నో ప్రాబ్లం, నా చేతిలో ధైర్యం ఉందిలే. నువ్వు చెప్పిన కథ నా కథలాగే ఉందన్నాను, గుర్తుందా? గుర్తుంది, అయితే ఏంటి? నా కారు చెడిపోయింది, లిఫ్ట్ కావాలని అడిగాను, గుర్తుందా? గుర్తుంది గుర్తుంది గుర్తుంది, ఏంటి ఇప్పుడు? కానీ అక్కడ నా కారు లేదు. నేను నిన్ను లిఫ్ట్ అడిగిన చోట నా చెడిపోయిన కారు అక్కడుందా? కారు అంటే నువ్వు అందమైన అమ్మాయిని కాదు, ఆత్మని 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 ఆత్మని. సార్ సార్ సార్, ఏంటి సార్ ఇంత భయపడ్డారు? నేను జస్ట్ యాక్టింగే చేసింది. మీ కొత్త మూవీకి ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి మీ ఆఫీస్ చుట్టూ తిరగటం కంటే మీ చుట్టూ తిరగటం బెటర్ అనుకున్నాను. మీ మేనేజర్ చెప్పారు మీరు ఫామ్ హౌస్ కు వెళ్తున్నారని, అందుకే మిమ్మల్ని నేను దారిలోనే పట్టేశాను. ఎలా ఉంది సార్ నా పర్ఫార్మెన్స్? మీరు భయాన్ని బిజినెస్ గా వాడుకుంటారని తెలిసి అదే భయాన్ని నేను నా టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి వాడుకున్నాను. సార్ 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 మిమ్మల్ని సార్ 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 నటించాల్సింది పోయి జీవించింది, జీవించాల్సిన జీవితం దొబ్బింది. వీడు యాక్షన్ చెప్దాం అనుకున్నాడు, ఆవిడ కట్ చెప్పేసింది. ఇంతకీ ఇది రియల్ స్టోరీనా రియల్ స్టోరీనా? రేర్ స్టోరీ. కారిక్కిన అమ్మాయికి డైరెక్టర్ తన కథని లీక్ చేశాడు, దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ఆ అమ్మాయి అతన్ని లాక్ చేసింది. లాక్ చేయడం కాదురా, ఆ లైఫ్ ని బ్లాక్ చేసింది. ఆత్మా దెయ్యం, పేరేదైతేనే వాటితో ఆటలాడకూడదు. మనం ఆడుకున్నప్పుడు అవి నిద్రపోతాయి, అవి ఆడడం మొదలు పెడితే మనం నిద్రపోతాం. ఇక లేవం. రేయ్, లెవెల్స్ గురించి డైలాగ్స్ బాగా చెప్తున్నాడే. అబ్బా, మళ్ళీ మొదలెట్టేశాడు బాబోయ్, నీకో దండం.
ఆకాష్ హరిత మీరిద్దరే మిగిలారు ముందు కథ ఎవరు చెప్తారు నా కథలు చెప్పడం రాదు అంత లేదమ్మా కథ చెప్పాల్సిందే హే నువ్వు ముందే దాపు ఏ మెంటల్ ఎందుకు నా బాలల కొట్ట తెచ్చుకోపో స్టూపిడ్ ఫెలో బాల్ తీసుకురాడానికి ఏంటే ఇంతసేపు కమాన్ హరిత ఏదో కథ చెప్పొచ్చు కదా ముందు నువ్వు చెప్పొచ్చు కదా లేడీస్ ఫస్ట్ అమ్మా అబ్బో వాట్ ఎ రెస్పెక్ట్ హే నువ్వు ముందు మొదలెట్టవే ఓకే ఓకే వెంకట్ ఆ వాటర్ బాటిల్ ఇవ్వా వాటర్ అయితే లేదు గానీ కోటర్ ఉంది ఇస్తావా ఇడియట్ ఆకాష్ వాటర్ కావాలి హలో బాస్ వాటర్ ఎక్కడ దొరుకుద్ది థాంక్యూ ఆకాష్ 1 మినిట్ వాటర్ తాగొస్తా ఎరా మందేవడానికి వెళ్ళినప్పుడు అలాగే ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకురావచ్చు కదా అరే 100 రూపాయలు పెట్టి సిగరెట్ ప్యాకెట్ కొంటాం ఆటని పెట్టి ఎప్పుడైనా అగ్గి పెట్ట కొన్నాంరా ఇదొక ఫోబియా అంతే ఏ హరిత ఏమైంది దీన్ని చూసి భయపడ్డావా అడవిలో ఎలకలు ఏనుగులు కాకపోతే ఇంకేముంటాయి సడన్లీ కనిపించేసరికి నీకేమైందని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అది నా మీదకి వచ్చేసింది తెలుసా సరేరా అవును వాటర్ తాగావా తాగా సరేరా ఓ షిట్ నీకోసం వస్తూ వస్తూ కెమెరా దాన్నేశాను ఇదేంటి ప్లే అవుతున్నట్టుంది ఈ అడవిలోకి రావాలంటే నా పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ తీసుకోవడానికి అడవి ఏమన్నా నీదా ఏ ఏమైంది ఈ అడవికి నేనే రాజుని ఓ మై గాడ్ జై చెప్పే మాటలు వినిపిస్తున్నాయి కానీ అతను కనిపించట్లేదు వన్ సెకండ్ మన వాళ్ళు ఎవరు కనిపించట్లేదేంటి నాకు భయం వేస్తుంది ఏ నాకు చిన్న డౌట్ ఒకసారి ఇట్రా దేనికి పక్కకు తప్పుకో మళ్ళీ రా ఏం చేస్తున్నావు చెప్పు ఒక నిమిషం ఒక నిమిషం ఎస్ మృత్యుంజయ చెప్పింది తన ఫ్రెండ్ కథ కాదు తన కథే తన ఫ్రెండ్ కథగా మనకి మార్చి చెప్పాడు ఏం మాట్లాడుతున్నావు అంటే మృత్యుంజయ్ మనిషి కాదా కాదు ఆత్మ మిగిలింది మన ఇద్దరమే ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అయితే మన ఫ్రెండ్స్ అందరూ అందరినీ చంపేశాడు నాకేం అర్థం కావడం లేదు ఇదంతా ఎలా జరుగుంటుంది ఆకాష్ మంట దగ్గర నుంచి బయటికి వెళ్ళిన ప్రతి ఒక్కరిని చంపేశాడు ఇప్పుడు మంట దగ్గర ఉన్న వాళ్ళు మన ఫ్రెండ్స్ కాదు వాడి ఆధీనంలో ఉన్న ఆత్మలు అందుకే వాళ్ళు చనిపోయిన విషయం మనకు చెప్పలేకపోయారు మరి ఇప్పుడు ఏం చేద్దాం ఇప్పుడున్నది ఒకటే మార్గం నేను చెప్పినట్టు చేయి రేపు ఉదయానికల్లా నేను మా ఇంట్లో ఉండాలి లేదంటే మా డాడీ ఏ హరిత నేను తీసుకెళ్తాను కదా డ్రైవర్ కార్ది ఇంత రాత్రి వేళ అడవిలో ప్రయాణం చేయడం అంత మంచిది కాదు ఈ టైంలో డ్రైవింగ్ చేయాలంటే భయమా ఇక్కడంటే భయం నాకు నువ్వు మోసం చేస్తే నేను మూసుకొని కూర్చోవడానికి మామూలు మనిషిని కాదు జై మృత్యుంజయ్ అడవి నీళ్లు అమృతం మనిషి తాగితే కలుషితం చెట్టు చేమ ఔషధం అందుకే ఈ నిషేధం
కొంచెం దూరం వచ్చేసా రా రా త్వరగా రా చెట్టు దాటి పుట్ట దాటి ఏరు దాటి ఏటి ఒడ్డు గట్టు దాటి తప్పించుకు పారిపోతే తప్పదురా మరణం ఇది నా దండకారణ్యం హర్తా కమ్ ఆన్ రా లే లే హర్తా కమ్ ఆన్ ఏమైంది ఏమైంది రా జాగ్రత్త చూసుకో ఏ ఏమైంది ఇంకొంచెం దూరం కొంచెం ఓపిక తెచ్చుకోరా తూర్పు దిక్కున తెల్లారి పడమర దిక్కున చల్లారే సూర్యుణ్ణి కాదు నేను పంచభూతాలను ఆవహించి మీ పంచ ప్రాణాలను తీసే ప్రేతాత్మని నేను ఏ అడల్దరా సింహం గర్జిస్తుంది ఆ గర్జన వినకూడదు వింటే అక్కడ ఉండకూడదు ఎందుకంటే సింహం యుద్ధం ప్రకటించింది బలైపోక తప్పదు ఇక నుంచి మీ అందరూ నాతో పాటు ఈ అడవిని కాపాడతారు ఎవరైనా అడుగు పెట్టి హద్దు దాటితే